हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी वीकली करंट अफेयर्स सेशन। ई करंट अफेयर्स ఆగస్ట్ 4th వీక్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని ఈ సెషన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాము అండ్ లెట్ అస్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ టాపిక్ ఆఫ్ ది డే దట్ ఈస్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల తమ డేటానంతా లేదా తమని ప్రజలకి ఇంకొంచెం దగ్గర చేసేలా ఏం చేసింది అంటే ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేసింది అన్నమాట. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేసింది అండ్ ఈ యాప్ ద్వారా ఆ అసోసియేషన్ లేదా ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేయబోయే పనులు, అవి నిర్వహించే కార్యక్రమాలు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావడం కోసం ఒక యాప్ని రూపొందించింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు ముఖ్యంగా భారతదేశంలో గనులు, ఓకే, అదేవిధంగా ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వీటన్నిటిని ఐడెంటిఫై చేసే ఒక ప్రీమియర్ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నమాట. ఓకే, సో ఒకసారి చూద్దాము జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ మొబైల్ యాప్ పేరుతో ఇటీవల ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేసింది అన్నమాట. ఓకే, సో దీన్ని 1851లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1851లో ఏర్పాటు చేశారు అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ ఓల్డెస్ట్ సర్వే ఇన్ ఇండియా ఆఫ్టర్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, సర్వే ఆఫ్ ఇండియా తర్వాత భారతదేశంలో ఏర్పాటు చేసిన అతి పురాతనమైన సర్వే ఆర్గనైజేషన్ ఏంటి అంటే దాన్ని మనం జిఎస్ఐ అంటున్నాం. సో అసలు ముఖ్యంగా ఈ జిఎస్ఐని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే టు ఫైండ్ కోల్ డిపాజిట్స్. సో భారతదేశంలో బొగ్గు నిక్షేపాలను గుర్తించడం కోసం ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇటీవల జిఎస్ఐ మొబైల్ యాప్ పేరుతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక అప్లికేషన్ని లాంచ్ చేసింది అన్నమాట. ఓకే, అదేవిధంగా ఈ జిఎస్ఐ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని చెప్తున్నామో, కోల్కతాలో ఉంది, వెస్ట్ బెంగాల్లో. ఓకే, సో ఇది మనకు ఈ వారానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్. దట్ ఈస్ జిఎస్ఐ ఇటీవల రూపొందించిన మొబైల్ అప్లికేషన్ లేదా మొబైల్ యాప్ ఏంటి అంటే జిఎస్ఐ మొబైల్ యాప్, రైట్? నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్. సో సోమనాథ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. అసలు ఈ సోమనాథ్ ఎక్కడుంది? మనకి గుజరాత్లో ఉంది. అవునా? గుజరాత్లో ఉంది. అదేవిధంగా సోమనాథ్ టెంపుల్ గుర్తు రాగానే మనకు గుర్తు రావాల్సిన ఇంకో పర్సనాలిటీ ఎవరు? దట్ ఈస్ మొహమ్మద్ గజనీ, రైట్? సో మొహమ్మద్ గజనీ లూటెడ్ సోమనాథ్ టెంపుల్ ఫర్ ద రికార్డ్ 17 times, రైట్? సో దాదాపు 17 సార్లు సోమనాథ్ టెంపుల్ని గజనీ దోచుకున్నాడు అండ్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సోమనాథ్ టెంపుల్, అదేవిధంగా గుజరాత్లో అనేక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అందుకే ఈ సోమనాథ్ అనే ప్రాంతం, అదేవిధంగా సోమనాథ్ టెంపుల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటీవల ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్గా మలచబోతున్నారు. అందుకే ఇది వార్తల్లో నిలిచిందన్నమాట. ఓకే, ఒకసారి చూద్దాము. ద ప్రాజెక్ట్స్ ఇనాగ్రేటెడ్ ఇంక్లూడెడ్ ద సోమనాథ్ ప్రొమనేడ్, సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్ అండ్ ద రీకన్స్ట్రక్టెడ్ టెంపుల్ ప్రెసెంట్ ఆఫ్ సోమనాథ్. ఓకే, సో సోమనాథ్ టెంపుల్ శిథిలాల్లో ఉన్న ఈ సోమనాథ్ టెంపుల్ యొక్క రీకన్స్ట్రక్షన్ చేశారు. దాన్ని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అదేవిధంగా ఇక్కడ సోమనాథ్ టెంపుల్ ఆవరణలో ఒక ఎగ్జిబిషన్ సెంటర్ని, అదేవిధంగా ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాంతాలని ఆవిష్కరించాడన్నమాట నరేంద్ర మోడీ. ఓకే, అదేవిధంగా ఈ సోమనాథ్ టెంపుల్ని ముఖ్యంగా ఏ పథకంలో భాగంగా డెవలప్ చేశారంట అంటే మనకి ముఖ్యంగా పర్యాటక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండర్ ఇట్స్ ఇంటిగ్రేటెడ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ స్కీమ్, దీన్నే మనం ఐడిడిఎస్ అంటాం. ఏమంటాం? ఐడిడిఎస్, ఇంటిగ్రేటెడ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా ఈ సోమనాథ్ టెంపుల్ని ఇటీవల డెవలప్ చేయడం జరిగింది. దాదాపు 5 కోట్ల రూపాయలతో అక్కడ చాలా ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేశారు అండ్ ఆ ఫెసిలిటీస్ని నరేంద్ర మోడీ ఇటీవల ఆవిష్కరించాడన్నమాట. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ చైనాస్ 3-child policy. చైనాస్ 3-child policy. సో ఇటీవల చైనా ప్రభుత్వం, అంటే చైనాని రూల్ చేస్తున్న పార్టీ ఏదైతే ఉందో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, ఇటీవల 3 పిల్లల సిద్ధాంతాన్ని లేదా 3 పిల్లల ఒప్పందాన్ని తీసుకొని వచ్చిందన్నమాట. సో వాట్ ఈస్ దిస్ 3-child policy? అంటే ఇటీవల చైనాలో వృద్ధుల జనాభా పెరిగిపోతుంది, వయసులో ఉన్నవారి జనాభా తగ్గిపోతుంది. అవునా? దీనికి కారణం వాళ్ళు 1950లో ప్రవేశపెట్టిన 1-child policy అని చైనీయులు భావిస్తున్నారన్నమాట. ఓకే, సో ద 1-child policy ఆఫ్ చైనా విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1950 లెడ్ టు ప్రజెంట్ సిచ్యువేషన్, అంటే దేశంలో వయోజనులు అంటే అధిక వయసు ఉన్న వాళ్ళు పెరిగిపోవడానికి గల కారణం 1950లో ఇంట్రడ్యూస్ చేసిన ఈ 1-child policy అని. దీన్ని 2016లో సవరించింది చైనా. సో 2016లో 1-child policy కాస్త ఏం జరిగింది, 2-child policy మారింది. అండ్ ఈ 2-child policy ద్వారా కూడా వర్కౌట్ అవుతలేదని చెప్పేసి చైనీస్ గవర్నమెంట్ ఇకపై ఎవరైనా
భార్యా భర్తలు ఉన్నారో వాళ్ళు ముగ్గురు పిల్లల్ని యథేచ్ఛగా కనొచ్చు. సో త్రీ చైల్డ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయబోతుంది చైనా ప్రభుత్వం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో చైనాస్ వన్ చైల్డ్ పాలసీ, దీన్నే మనం వన్ ఆర్ నన్ అని కూడా అనేవాళ్ళం. ఓకే, వన్ ఆర్ నన్. సో ఈ కాన్సెప్ట్ చైనా నుండి ఆరిజినేట్ అయింది. ఎప్పుడు? 1950లో. ఇక్కడ 1980 ఇచ్చారు, దిస్ ఈజ్ రాంగ్. 1950లో ఈ వన్ ఆర్ నన్ లేదా వన్ చైల్డ్ పాలసీని చైనా ప్రవేశపెట్టింది. అండ్ ఈ పాలసీని ప్రవేశపెట్టింది డెంగ్ జియాపింగ్. డెంగ్ జియాపింగ్ ఈ పాలసీని ప్రవేశపెట్టాడు. ఎప్పుడు? 1950లో. ఈ పాలసీ వల్లే అప్పుడు ఈ పాలసీ పనికొచ్చింది. ఎందుకు అంటే చైనాలో జనాభా నియంత్రణ కోసం ఈ వన్ ఆర్ నన్ లేదా వన్ చైల్డ్ పాలసీ పనిచేసింది. కానీ ఇటీవల జరిగింది ఏంటి అంటే ఈ వన్ చైల్డ్ పాలసీ వల్ల దేశంలో వృద్ధులు ఎక్కువైపోయారు, యూత్ తక్కువైపోయింది, యూత్ పాపులేషన్ తక్కువైంది. సో ఈ అలారంని గమనించిన చైనా ఏం చేసింది అంటే 2016లో టూ చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఏ పాలసీని? టూ చైల్డ్ పాలసీ ప్రవేశపెట్టింది. కానీ ఈ టూ చైల్డ్ పాలసీ కూడా మనకు డిజైర్డ్ రిజల్ట్స్ ఇస్తలేదని చెప్పేసి ఇకపై త్రీ చైల్డ్ పాలసీ మీద ఫోకస్ చేయాలని చైనా ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆ తర్వాత హిందుస్థాన్ 228. అసలు ఈ హిందుస్థాన్ 228 అంటే ఏంటి? ముఖ్యంగా ఈ హిందుస్థాన్ 228 అనే ఈ మినీ విమానాన్ని డెవలప్ చేసింది హెచ్ఏఎల్. ఓకే, హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అసలు ఈ హిందుస్థాన్ 228 అంటే ఏంటి? మనకు భారతదేశంలో ఒక స్కీమ్ ఉంది కదా, దాన్ని మనం ఉడాన్ అని అంటున్నాం. ఉడాన్ అంటే ఏంటి? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, అవునా? సో ఈ స్కీమ్లో భాగంగా రీజనల్ కనెక్టివిటీని అంటే ఎయిర్ మార్గాల ద్వారా, విమానాల ద్వారా రీజనల్ కనెక్టివిటీని, ప్రాంతీయ అనుసంధానతను పెంచడం కోసం ఉడాన్ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. అండ్ దీంట్లో భాగంగా రీజనల్ ఎయిర్పోర్ట్స్, ఓకే, సో ప్రాంతీయ ఎయిర్పోర్టులను డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రాంతాల మధ్యలో అనుసంధానతను పెంచడం కోసం ఎయిర్ ట్యాక్సీల రూపంలో అంటే ఇలాంటి మినీ ఏరోప్లేన్లు ఉంటాయన్నమాట. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే మనము ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడం కోసం ఆటోనో బస్సునో ఎలా ఎక్కుతామో ఇంకొంత సుదూర దూరాలకు ఈ ఏరోప్లేన్లను ట్యాక్సీలుగా వాడడం అన్నమాట. ఓకే, సో ఇవి ఒక పెద్ద ఏరోప్లేన్ కాదు, మరీ చిన్న ఏరోప్లేన్ కాదు, ట్యాక్సీలాగా పనిచేసే విమానాలు అన్నమాట. సో ఇలాంటి విమానాన్ని ఇటీవల హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హిందుస్థాన్ 228 పేరుతో ఆవిష్కరించిందన్నమాట. అండ్ దీనికి ఇటీవల డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖ యొక్క డైరెక్టర్ జనరల్ యొక్క ఆమోదం కూడా దొరికిందన్నమాట దీనికి. ఓకే, సో ఇకపై మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా తక్కువ దూరం గల ప్రాంతాలకు, అంటే సపోజ్ హైదరాబాద్ నుండి మనము మహబూబ్ నగర్ పోవాలి అనుకున్నాం, అప్పుడు ఏం చేయొచ్చు? హైదరాబాద్ టు మహబూబ్ నగర్ ఇలాంటి ఎయిర్ ట్యాక్సీలు మనకు లభిస్తాయన్నమాట. ఈ స్కీమ్ ఇంకా రియాలిటీలోకి రావడానికి చాలా టైం పడుతుంది, బట్ దీస్ ఆర్ ద బేబీ స్టెప్స్. సో చిన్న చిన్న అడుగులుగా ఈ పథకం ప్రారంభమైందన్నమాట. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఆన్ ఆగస్ట్ 15 ద పబ్లిక్ సెక్టార్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హెచ్ఏఎల్ క్యారీడ్ అవుట్ ఎ సక్సెస్ఫుల్ గ్రౌండ్ రన్ అండ్ లో స్పీడ్ ట్యాక్సీ ట్రయల్స్ ఆఫ్ ఏ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ హిందుస్థాన్ 228. ఓకే, సో దీనికి టైప్ సర్టిఫికేషన్ కూడా దొరికింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి. సో ఇక్కడ ఈ విమానంలో 19 మంది కూర్చోవచ్చు అన్నమాట. ఓకే, 19 మంది కూర్చోవచ్చు. అండ్ ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్లను భారతదేశం డెవలప్ చేయడం ఇట్ ఈజ్ ఎ మేజర్ అటెంప్ట్ ఇన్ ఇండియా టు డెవలప్ ఏ సివిల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. అంటే నార్మల్ సాధారణ మనుషులను ఎయిర్ ట్యాక్సీల ద్వారా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి చేరవేయడం కోసం ఇది మొదటి అడుగుగా భావిస్తుంది భారతదేశ ప్రభుత్వం. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మలబార్ రెబీలియన్ మనకి ఆగస్ట్ 20, 1921 ఈ మలబార్ రెబీలియన్ అనేది కేరళ రాష్ట్రంలో జరిగింది. ఓకే, సో ఈ కేరళ మలబార్ ప్రాంతంలో ఉండే ముస్లిమ్స్, వీళ్ళని మనము మోప్లాస్ అంటాం. ఏమంటాం? మోప్లాస్ అంటాం. సో ఈ మోప్లాలు అంటే ముస్లిం వర్గానికి లేదా ముస్లిం మతానికి చెందిన ఈ మోప్లా ముస్లిమ్స్ ఏం చేశారు అంటే అక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్లకు మరియు హిందూ భూస్వాములకు, హిందూ ల్యాండ్ లార్డ్స్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దీన్నే మనము మోప్లా రెబిలియన్ లేదా మలబార్ రెబిలియన్ అంటాం. మలబార్ రెబిలియన్ ఎందుకు అంటున్నాము అంటే మలబార్ కేరళలోని మలబార్ ప్రాంతంలో జరిగింది కాబట్టి. ఈ మలబార్ రెబిలియన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే కేరళలో ఉండే ముస్లిం రైతులు. వాళ్ళని ఏమంటున్నాము? మొప్లాలు అంటున్నాం. సో ఆగస్ట్ 20, 1921 ఈ సంవత్సరంతో ఈ మొప్లా రెబిలియన్కి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? 100 ఇయర్స్ పూర్తయ్యాయి. అందుకే మనం దీన్ని తెలుసుకుంటున్నాం, రైట్? ఒకసారి చూద్దాము. ఆగస్ట్ 20 మార్క్స్ ద సెంచరీ ఆఫ్ మలబార్ రెబిలియన్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద మొప్లా రియాట్స్.
ఓకే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎవరికి వ్యతిరేకంగా బ్రిటిష్ రూలర్స్ అండ్ హిందూ ల్యాండ్ లార్డ్స్ ఓకే సో ఇక్కడ మనం ఒకసారి గనుక చూసుకుంటే దాదాపు 10,000 మంది ఈ మొప్లా రెబిలియన్లలో చనిపోయడం జరిగిందన్నమాట ఓకే సో మొప్లా రెబిలియన్ విషయానికి వస్తే ఇక్కడ చాలా మంది హిందువులను ఊతకొచ్చబోసారు ఓకే అదే విధంగా ముఖ్యంగా ఇది హిందువులు అంటే హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా స్టార్ట్ అయిన ఈ ఉద్యమం కాస్త ఒక ముస్లిం సామ్రాజ్యాన్ని ఏర్పరిచే స్థాయి దాకా వెళ్ళింది అండ్ దీంట్లో భాగంగా ఆ ఘర్షణల్లో భాగంగా దాదాపు 10,000 మంది సాధారణ ప్రజలు చనిపోయారు ఓకే సో ఈ మోప్లా రెబిలియన్కి లేదా మలబార్ రెబిలియన్కి ఇటీవల అంటే ఆగస్ట్ 20 తారీఖుకి ఎన్ని సంవత్సరాలు నిండాయి 100 ఇయర్స్ నిండాయి Right now, coming on to Karnataka State Mental Health Authority. So, asalu Karnataka State Mental Health Authority enduku vartalo nilchindi ante mukhyanga మనకి కర్ణాటకలో మెంటల్ హెల్త్ ఫేస్ చేస్తున్నా ఓకే సో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ డిప్రెషన్ కానివ్వండి లేదా సూసైడల్ టెండెన్సీస్ కానివ్వండి ఓకే మైండ్ మీద ఎక్కువ ప్రెషర్ కానివ్వండి వీటి ద్వారా చాలామంది కర్ణాటక రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఓకే సో ఈ ఆత్మహత్యల ప్రభావం దేనివల్ల అంటే మెంటల్ హెల్త్ సరిగా లేనందువల్ల చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళడం ఆత్మహత్యలు చేసుకోవడం ఒక విధంగా హింసా కార్యక్రమాలకు పాల్పడడం కర్ణాటకలో ఎక్కువ అవుతుందని చెప్పేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీని ఏర్పాటు చేయాలి ఓకే సో మెంటల్ హెల్త్ బాగాలేకుండా ఉన్న వాళ్ళందరికీ సహాయం అందించేలా వాళ్ళకు తోడ్పాటు అందించేలా మెంటల్ హెల్త్ అథారిటీని ఏర్పాటు చేయాలి అని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈ కోవిడ్-19 వల్ల అందరు ఇళ్లలోనే ఉన్నారు సో ఈ కోవిడ్-19 వల్ల అందరూ ఇంట్లో ఉండడం వల్ల కూడా ఈ మెంటల్ హెల్త్ అనేది చాలా మందికి ఖరాబ్ అయిపోయింది అని చెప్తున్నారు కర్ణాటక ప్రభుత్వం ఓకే సో ఒక విధంగా ఇంట్లోనే కూర్చోవడం ఇంట్లోనే రోజు తినడం సో ఇలాంటి కారణాల వల్ల కూడా మామూలుగా ఒక మనిషి బయటికి వెళ్ళి తన కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటే ఎలాంటి ప్రెషర్ కానీ ఎలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఉండవు సో ఈ కోవిడ్-19 వల్ల కూడా ఈ మెంటల్ హెల్త్ కేసెస్ డిప్రెషన్స్లో చాలా కేసెస్ ఎక్కువ అయిపోయాయి అని చెప్పేసి వీటిని సాల్వ్ చేయడం కోసం రాష్ట్ర ప్రజలను ఈ మెంటల్ హెల్త్ ఇల్నెస్నెస్ నుండి కాపాడడం కోసం మెంటల్ హెల్త్ అథారిటీని ఏర్పాటు చేయబోతుంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట గుర్తుపెట్టుకోండి రైట్ ఆ తర్వాత గ్రీన్ ల్యాండ్స్ మెల్టింగ్ సో అసలు గ్రీన్ ల్యాండ్ అంటే ఏంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఐలండ్ అతిపెద్ద దీవి ఏది అని అంటే గ్రీన్ ల్యాండ్ అవునా ప్రపంచంలోనే అతిపెద్ద దీవి గ్రీన్ ల్యాండ్ సో ఈ గ్రీన్ ల్యాండ్లో ఉన్న మంచు సో మనకి మామూలుగా గ్రీన్ ల్యాండ్ అనేది గ్రీన్ ల్యాండ్ 1/3 వంతు లేదా దాదాపు 80% మంచుతోనే కప్పబడి ఉంటుందన్నమాట ఓకే సో గ్రీన్ ల్యాండ్ మంచుతోనే కప్పబడి ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే వాతావరణ మార్పులు అదేవిధంగా భూమి వేడెక్కడం దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం సో ఈ గ్లోబల్ వార్మింగ్ ఫెనోమినా వల్ల జరుగుతుంది ఏంటి అంటే గ్రీన్ ల్యాండ్లో ఉన్న మంచు క్రమక్రమంగా కరిగిపోతుంది ఓకే ఈ మంచు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి అండ్ ఈ మంచు క్యాప్స్లో అంటే ఈ పోలార్ ఐస్ క్యాప్స్లో ఉండే పోలార్ బియర్లు కూడా వాటి యొక్క స్థావరాలు కోల్పోతున్నాయి అవునా సో వాళ్ళ యొక్క స్థావరాలు పోతే ఏమవుతుంది ఆ పోలార్ బీర్స్ కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది అవునా సో గ్రీన్ ల్యాండ్స్ మెల్టింగ్ సో ఇటీవల గ్రీన్ ల్యాండ్లో కరిగే మంచు ఇంతకు ముందు కన్నా అతి వేగంగా కరిగిపోతుంది అని మనకు స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట ఓకే సో గ్రీన్ ల్యాండ్ విచ్ ఈస్ 2/3 ఆఫ్ సైజ్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ విట్నెస్డ్ వన్ ఆఫ్ ఇట్స్ సివియర్ మెల్టింగ్ ఈవెంట్స్ ఆఫ్ ద పాస్ట్ డికేడ్ లాస్ట్ మంత్ ఓకే సో దీంట్లో భాగంగా 8.5 బిలియన్ టన్స్ ఆఫ్ సర్ఫేస్ మాస్ని కోల్పోయింది అంటే 8.5 బిలియన్ టన్స్ ఆఫ్ ఐస్ కరిగిపోయింది సముద్రం పాలైపోయింది అని చెప్తున్నారన్నమాట ఓకే సో అసలు మనకి ఎలా తెలిసింది ఇట్లా గ్రీన్ ల్యాండ్లో మంచు కరిగిపోతుంది అని అంటే యునైటెడ్ నేషన్స్ పబ్లిష్ చేసే ఈ కోడ్ రెడ్ క్లైమేట్ రిపోర్ట్ చెప్తుందన్నమాట గ్రీన్ ల్యాండ్లో మంచు త్వరగా కరిగిపోతుంది దీన్ని మనం ఆపాలి ఏ రిపోర్ట్ చెప్తుంది అది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి పబ్లిష్ చేసే కోడ్ రెడ్ రిపోర్ట్ని చెప్తుందన్నమాట ఓకే ఆ తర్వాత మనకి ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్ట్
అంటే దీన్ని ఈ ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్ట్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంట అంటే విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఓకే విశాఖపట్నంలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఓకే సో విశాఖపట్నంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎవరు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది సో దీంట్లో భాగంగా ఈ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి కదా సో దాదాపు 100,000 సోలార్ ప్యానెళ్ల నుండి 25 మెగావాట్ల పవర్ని జనరేట్ చేయడం కోసం శక్తిని జనరేట్ చేయడం కోసం భారతదేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ని విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వద్ద ఎస్టాబ్లిష్ చేయబోతున్నారన్నమాట ఓకే సో ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని మనం చెప్పుకున్నాం దీని యొక్క సామర్థ్యం ఎంత 25 మెగావాట్లు ఓకే సో దిస్ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ టు బి సెటప్ అండర్ ద ఫ్లెక్సిబిలైజేషన్ స్కీమ్ ఓకే సో ఫ్లెక్సిబిలైజేషన్ స్కీమ్లో భాగంగా భారతదేశ ప్రభుత్వం రూపొందించిన ఫ్లెక్సిబిలైజేషన్ స్కీమ్లో భాగంగా మొట్టమొదటగా ఏర్పాటు చేయబడుతున్న సోలార్ ప్లాంట్ ఈ ఫోటోవోల్టాయిక్ సోలార్ ప్లాంట్ అన్నమాట ఎక్కడ సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర ఎక్కడ ఉంది అది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత నెక్స్ట్ కొంకన్ ఎక్సర్సైజ్ సో ఇక్కడ మనకు ఈ పిక్చర్ చూస్తూనే అర్థమైపోతుంది ఈ కొంకన్ ఎక్సర్సైజ్ అనేది ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ లేదా దీన్నే మనం ఏమనొచ్చు నేవల్ ఎక్సర్సైజ్ తెలుగులో సముద్ర విన్యాసాలు అని కూడా చెప్పొచ్చు అవునా సముద్ర విన్యాసాలు అని కూడా చెప్పొచ్చు కొంకన్ ఎక్సర్సైజ్ సో ఈ కొంకన్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ కొంకన్ ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే ఇండియన్ నేవీ ఆ తర్వాత రాయల్ నేవీ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అంటే భారతదేశ నావికాదళం మరియు యూకే నావికాదళం మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ నావికా విన్యాసాలనే మనం కొంకన్ విన్యాసాలు అంటామన్నమాట ఓకే సో 2004 నుండి ఈ కొంకన్ విన్యాసాలను జరుపుతున్నారు కొంకన్ విన్యాసాలను జరుపుతున్నారు అండ్ ప్రస్తుతం 2021లో జరిగే ఈ కొంకన్ విన్యాసాలు ఇంగ్లీష్ ఛానల్ వద్ద జరుగుతున్నాయి ఎక్కడ ఇంగ్లీష్ ఛానల్ వద్ద జరుగుతున్నాయి సో మరి ఈ కొంకన్ నావికా విన్యాసాలలో భారతదేశం తరఫు నుండి ఐఎన్ఎస్ తబర్ మరియు రాయల్ నేవీ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ నుండి హెచ్ఎంఎస్ వెస్ట్ మినిస్టర్ ఓకే హెచ్ఎంఎస్ వెస్ట్ మినిస్టర్ ఈ రెండు నావలు పాల్గొంటున్నాయి ఈ విన్యాసాల్లో ఓకే కొంకన్ నేవల్ ఎక్సర్సైజ్ లేదా కొంకన్ నావికా విన్యాసాలు భారతదేశ నేవీ మరియు యూకే నేవీ రైట్ ఆ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అసలు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఎందుకు వార్తల్లో నిలిచింది అది అసలు ఎక్కడుంది ఇది అంటే హైదరాబాద్లో ఉంది ఓకే హైదరాబాద్లో ఉంది మరి ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ఇటీవల హైదరాబాద్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీకి ఒక అనుమతి లభించింది ఏమనుమతి అంటే వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నమాట ఓకే సో భారతదేశంలో వ్యాక్సిన్లు అతి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా అండ్ ఎస్పెషల్గా COVID-19 వచ్చిన తర్వాత వ్యాక్సిన్ల యొక్క కొరత ఏర్పడింది అండ్ ఈ వ్యాక్సిన్లను టెస్ట్ చేయడం కోసం మన దగ్గర టెస్టింగ్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి అవునా సో ఈ టెస్టింగ్ ఫెసిలిటీస్ని పెంచడంలో భాగంగా హైదరాబాద్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీని టెస్టింగ్ సెంటర్గా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకే సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్ నోటిఫైడ్ యాజ్ సెంట్రల్ డగ్స్ ల్యాబొరేటరీ ఫర్ టెస్టింగ్ అండ్ బ్యాచ్ రిలీజ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఓకే సో దీన్ని ఏం చేశారు అంటే ఇట్ ఈస్ నోటిఫైడ్ యాజ్ సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా దీన్ని గుర్తించడం జరిగింది సో సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీగా గుర్తిస్తే జరిగేది ఏంటి అంటే ఇక్కడ అన్ని వ్యాక్సిన్ల యొక్క టెస్టింగ్ జరుగుతుందన్నమాట సో ఇప్పటి వరకు దేశంలో రెండు ఇన్స్టిట్యూట్లను గుర్తించారన్నమాట ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అయితే ఇంకోటి నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ ఎక్కడుంది ఇది పూణేలో ఉంది సో ఈ రెండు సంస్థలను ఈ రెండు స్వయం ప్రతిపత్తి గల సంస్థలను నేషనల్
సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీస్గా గుర్తించారు. సో సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీస్గా గుర్తిస్తే జరిగేది ఏంటి అంటే వీటికి పర్మిషన్ లభిస్తుందన్నమాట. ఏ పర్మిషన్ అంటే కొత్తగా మార్కెట్లోకి రిలీజ్ అయ్యే వ్యాక్సిన్లను టెస్టింగ్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వార్తల్లో లేదా ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? కళ్యాణ్ సింగ్. అవునా? సో కళ్యాణ్ సింగ్ ఇటీవల మరణించడం జరిగింది. అండ్ కళ్యాణ్ సింగ్ బీజేపీ పార్టీలో ఒక ముఖ్య పాత్ర పోషించాడు. అవునా? అదేవిధంగా కళ్యాణ్ సింగ్ విషయానికి వస్తే మనకి ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడన్నమాట. ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా పనిచేశాడు. అండ్ రాజస్థాన్కి కూడా గవర్నర్గా పనిచేశాడు. ఎవరు? కళ్యాణ్ సింగ్. ఇటీవల చనిపోవడం జరిగింది, అందుకే వార్తల్లో నిలిచారు. ఓకే, సో అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే మనకి హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద సీఎం ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 1991, బట్ రిజైన్డ్ ఫాలోయింగ్ ద డెమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ ఇన్ డిసెంబర్ 1992. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో బాబ్రీ మస్జిద్ కూల్చివేతలో భాగంగా కూల్చివేసినప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే కళ్యాణ్ సింగ్. అందుకే ఇతని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో కళ్యాణ్ సింగ్ బాబ్రీ మస్జిద్ కూలిపోయిన సమయంలో, కూల్చివేసిన సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే కళ్యాణ్ సింగ్. ఇటీవల అతను చనిపోవడం జరిగింది, అందుకే వార్తల్లో నిలిచిన వ్యక్తిగా మారాడు. మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, నౌ కమింగ్ ఆన్ టు పన్షీర్ వ్యాలీ. సో ఆఫ్ఘనిస్తాన్ దాదాపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయిన కాబుల్ని ఆక్రమించుకున్నారు. అండ్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని తాలిబన్లు తమ చేతిలో పెట్టుకున్నారు. అవునా? ఈ మొత్తం ఆఫ్ఘనిస్తాన్లో ఒక్క ప్రాంతం మాత్రం ఆఫ్ఘనిస్తాన్కి సరెండర్ అవ్వలేదు. దాన్నే మనం పంజ్షీర్ వ్యాలీ అని అంటున్నాం. సో ఈ పంజ్షీర్ వ్యాలీ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ దేశంకు ఏ దిక్కున ఉంది? అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి నార్త్ ఈస్టర్న్ దిక్కున, అంటే ఈశాన్యంలో ఉంది. అవునా? సో ఈశాన్య భాగంలో ఉన్న ఈ పంజ్షీర్ వ్యాలీ ఇప్పటి వరకు తాలిబన్ల వశం అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడే కాదు, ఇంకా ఇంతకు ముందు కూడా పన్షీర్ వ్యాలీ అనేది తాలిబన్ల చెరలోకి ఎప్పుడు రాలేదు. అది స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగానే ఉండిపోయింది. అందుకే పన్షీర్ వ్యాలీని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో పన్షీర్ వ్యాలీ, ఇటీవల వార్తల్లో నిలిచిన పన్షీర్ వ్యాలీ ఏ దేశానికి సంబంధించిన ప్రాంతం? ఏ దేశానికి? ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించిన ప్రాంతం. ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే మొత్తం ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు ఆక్రమించిన ఈ ప్రాంతం ఒక్కటి మాత్రం ఆక్రమించలేకపోయారు. ఓకే, సో ఈ ప్రాంతం వాళ్ళకి ఇంకా లొంగట్లేదు. అందుకే పన్షీర్ వ్యాలీ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో పన్షీర్ వ్యాలీ విషయానికి వస్తే మనకు ఇది హిందూకుష్ పర్వత శ్రేణుల మధ్యలో ఉండే ఒక ప్రాంతం అన్నమాట. పన్జ్షీర్ అంటే అర్థం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనీ భాష ప్రకారం పంజ్ అంటే పాంచ్, షీర్ అంటే షేర్, అంటే ఐదు సింహాలు. ఐదు సింహాల లోయగా కూడా దీన్ని పిలుస్తారు. పన్షీర్ లోయని ఐదు సింహాల లోయగా కూడా పిలుస్తారు అన్నమాట. ఓకే, సో ద పన్షీర్ వ్యాలీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఇట్ ఈస్ ద యాంటీ తాలిబన్ ఫోర్సెస్. సో ఈ ప్రాంతం మాత్రం తాలిబన్లకు లొంగట్లేదు. అవునా? సో ఈ ప్రాంతానికి క్యాపిటల్గా ఉన్న ప్రాంతం బజారక్ అనే ప్రాంతం. ఓకే, బజారక్ అనే ప్రాంతం. సో మొత్తం ఈ పన్షీర్ వ్యాలీలో 150,000 జనాభా ఉంది. అండ్ ఆ జనాభాలో మెజారిటీ శాతం తజిక్ జాతికి చెందినవాళ్ళు. ఏ జాతికి చెందినవాళ్ళు? తజిక్ జాతికి చెందినవాళ్ళు. మరి తాలిబన్లు ఏ జాతికి చెందినవాళ్ళు అంటే పష్తూన్ జాతికి చెందినవాళ్ళు తాలిబన్లు. ఓకే, సో ఈ పాయింట్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ పీ టు పీ లెండింగ్ అంటే ఏంటి? దీన్నే మనము పియర్ టు పియర్ లెండింగ్ అంటాం. ఏమంటాము? పియర్ టు పియర్ లెండింగ్. సో ఇటీవల మనకి క్రెడ్ అనే సంస్థ, ఓకే, సో ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ అన్నమాట, ఫైనాన్స్ కంపెనీ క్రెడ్ అనేది. ఓకే, సో క్రెడిట్ కార్డ్ బిల్స్కి సంబంధించి మనకు యాడ్స్ కూడా వస్తుంటాయి కదా. సో ఇటీవల క్రెడ్ అనే ఒక కంపెనీ పియర్ టు పియర్ లెండింగ్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది అన్నమాట. మరి ఈ పియర్ టు పియర్ లెండింగ్ అంటే ఏంటి? సో నార్మల్గా క్రెడ్లో యూజర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ క్రెడ్ యాప్ని వాడే యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ యూజర్స్ మధ్యలో డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. దీన్నే మనం పియర్ టు పియర్ లెండింగ్ అంటాం అన్నమాట. ఓకే, సో ఆ క్రెడ్ యాప్ యొక్క యూజర్స్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ నేను ఆ యాప్ని యూజ్ చేస్తున్నాను, ఇంకో నా ఫ్రెండ్ ఆ యాప్ని యూజ్ చేస్తున్నాడు. సో ఆ యాప్లో భాగంగా అతని దగ్గర కొంత బ్యాలెన్స్ ఉంది, నాకు ఇప్పుడు డబ్బులు అవసరం వచ్చాయి, నేను అతన్ని అడుక్కుంటాను.
అవునా. సో అప్పుడు అతను ఈ యాప్లో నుండి నాకు డబ్బు సెండ్ చేస్తాడు. దీన్ని మనం పియర్ టు పియర్ లెండింగ్ అంటాము. అండ్ దీనిపై వడ్డీ కూడా అతనికి లభిస్తుంది అన్నమాట. ఓకే, పియర్ టు పియర్ లెండింగ్. సో ఇక్కడ బ్యాంకులు కానివ్వండి లేదా లోన్లు కానివ్వండి, లోన్ కంపెనీస్ కానీ ఏమి ఇన్వాల్వ్ కావు. ఓకే, సో ఆ యాప్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ యూజర్స్ మధ్యలో ఇచ్చి పుచ్చుకోవడానికి దీన్నే మనం పీ టు పీ లెండింగ్, పియర్ టు పియర్ లెండింగ్ అంటాం. సో దీన్ని క్రెడ్ మింట్ పేరుతో, క్రెడ్ అనే ఒక ఫిన్టెక్ కంపెనీ లాంచ్ చేసింది అన్నమాట, క్రెడ్ మింట్ పేరుతో. క్లియర్? సో గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాదాపు 9% వడ్డీ కూడా లభిస్తుంది సంవత్సరానికి. Right now, coming on to next important topic, that is HIV vaccine. Okay, so America ki chendina Moderna samstha, em samstha, Moderna samstha HIV ki sambandhinchina vaccine ni roopondinchamu and deeni pai manava prayogalu, human trials ni nirvahinchabothunnamu ani itivala prakatinchindi annamata. So most important, gurtu pettukondi, itivala HIV vaccine ni manava prayogalaku roopondinchina samstha edi ante Moderna samstha. Gurtu pettukondi, Moderna ekkada undidi? America lo ఉంది. ఒక బయోటెక్నాలజీ కంపెనీ. ఇది హ్యూమన్ ట్రయల్స్ని ఆరంభించబోతుంది. ఏ వ్యాక్సిన్కి? హెచ్ఐవి వ్యాక్సిన్కి సంబంధించిన హ్యూమన్ ట్రయల్స్ని సెప్టెంబర్లో ఆరంభించబోతుంది అన్నమాట. సో సెప్టెంబర్ 2021లో మోడర్నా సంస్థ రూపొందించిన హెచ్ఐవి వ్యాక్సిన్ని మానవ పరీక్షలకు వినియోగించబోతుంది. సో చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో. రైట్. ఆ తర్వాత అసెటబులారియా జలకన్యకే. సో ఈ పేరును చూడండి, అసెటబులారియా జలకన్యకే. సో జలకన్య అంటున్నాం కదా, జలకన్యకే. సో అసెటబులారియా జలకన్యకే. అసలు ఈ అసెటబులారియా జలకన్యకే ఏంటి అంటే, అండమాన్ అండ్ నికోబార్లో ఇటీవల గుర్తించబడిన గ్రీన్ ఆల్గే. ఓకే, నాచు అంటాం కదా, నాచు. ఇంకా మన వాడుక భాషలో పాకురు అంటాం. రైట్. సో ఇటీవల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్కి చెందిన కొందరు శాస్త్రవేత్తలు అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో, ఒక గ్రీన్ ఆల్గేని డిస్కవర్ చేశారు. కొత్త రకమైన ఆల్గేని డిస్కవర్ చేశారు. అండ్ దీని యొక్క పేరుని ఏమని పెట్టారు అంటే అసెటబులారియా జలకన్యకే. అసెటబులారియా జలకన్యకే. సో జలకన్యకే అంటే ఎవరు అంటే, నార్మల్గా మర్మైడ్ అంటాము ఇంగ్లీష్లో. ఓకే, జలకన్య లేదా సముద్ర దేవత. సో ఈ విధంగా దీనికి పేరు పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో గుర్తించబడిన కొత్త రకం నాచు ఏది, దాన్ని ఏమని నామకరణం చేశారు అంటే అసెటబులారియా జలకన్యకే. రైట్. నౌ కమింగ్ ఆన్ టు పిపరిన్. సో నార్మల్గా ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తున్న వస్తువు ఏదైతే ఉందో దీన్ని మనం టర్మరిక్ అంటున్నాం, అవునా. సో టర్మరిక్లో ముఖ్యంగా మనకి ఒక కాంపోనెంట్ కనిపిస్తుంది, దాన్నే మనం కర్క్యూమిన్ అంటాం, అవునా. సో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు తేల్చింది ఏంటి అంటే, పసుపులో ఉండే కర్క్యుమిన్ అనేదే ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ ఇటీవల ఈ పసుపుపై చేసిన ప్రయోగాల్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆల్కలాయిడ్ని, ఇంకో ఇంపార్టెంట్ మూలకాన్ని గుర్తించారు. దీన్నే మనం పిపరిన్ అంటాం. ఓకే, పిపరిన్. సో మరి ఈ పిపరిన్ యొక్క ఉపయోగం ఏంటి? ఈ కర్క్యుమిన్తో పాటు ఈ పిపరిన్ అనేది పసుపులో ఉండడం వల్లే దీనికి యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ వచ్చాయి. ఏదైనా దెబ్బ తాకితే దాని మీద పసుపు జల్లగానే ఆ దెబ్బ లేదా ఆ పుండు తొందరగా హీల్ అయిపోవడానికి ఈ రెండు మూలకాలే కారణమవుతున్నాయి. అండ్ ఇటీవల శాస్త్రవేత్తలు తేల్చారన్నమాట. సో పిపరిన్ గుర్తుపెట్టుకోండి, ఇట్ గివ్స్ టర్మరిక్ ఇట్స్ మల్టీవిరాటే హీలింగ్ అండ్ ప్రొటెక్టివ్ పవర్. ఓకే, సో మానిపోవడంలో అదేవిధంగా మనల్ని ప్రొటెక్ట్ చేయడంలో ఈ పిపరిన్ అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంది అని శాస్త్రవేత్తలు గుర్తించారు. రైట్. ఆ తర్వాత జైకోవిడి. ఓకే, జైకోవిడి. సో ఇది మనకు ముఖ్యంగా భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ ఫార్మా సంస్థ అయిన జైడస్ క్యాడిలా అంటాం. ఏమంటాము? జైడస్ క్యాడిలా. సో జైడస్ క్యాడిలా అనే ఫార్మా సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ పేరు జైకోవిడి. ఏంటి? జైకోవిడి. అండ్ దిస్ జైకోవిడి ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్. ఓకే, సో ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇటీవల ఈ జైడస్ క్యాడిలా రూపొందించిన ఈ జైకోవిడి అనే ఈ వ్యాక్సిన్కి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ లభించింది. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అంటే ఇకపై మార్కెట్లో ఈ జైకోవిడి అనే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుందన్నమాట. ఓకే, మరి దీనికి అనుమతి ఇచ్చింది ఎవరు అంటే, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఏ వ్యాక్సిన్కైనా అనుమతి ఇచ్చే అథారిటీ
ఏది అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సో ఇంకో పాయింట్ గుర్తు పెట్టుకోండి ఇట్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ అండ్ ఇండియాస్ ఇండిజినియస్లీ డెవలప్డ్ డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ సో ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సిన్లు అన్నీ కూడా ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్లుగా ఉన్నాయి అవునా కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ ఏది అంటే అది ఈ జైకోవ్డి రూపొందించిన సంస్థ జైడిస్ క్యాడిల్లా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఈ వ్యాక్సిన్ని భారతదేశ ప్రభుత్వం మరియు జైడిస్ క్యాడిల్లా అదేవిధంగా భారతదేశ ప్రభుత్వంలో భాగంగా ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మిషన్ కోవిడ్ సురక్ష అనే పదం సో జైడస్ కోవిడీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము అండ్ ఈ జైడస్ కోవిడీ వ్యాక్సిన్ని భారతదేశ ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆ తర్వాత ఏ స్కీమ్లో భాగంగా రూపొందించారంట అంటే మిషన్ కోవిడ్ సురక్ష ఈ స్కీమ్లో భాగంగా ఈ జైకోవిడి అనే వ్యాక్సిన్ రూపొందించింది జైడస్ క్యాడిల్లా అనే సంస్థ అండ్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ డిఎన్ఏ అంటే ఏంటో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దీన్నే మనం నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అంటున్నాం నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ సో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో ఒక ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేసింది అసలు వాట్ ఈస్ దిస్ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అంటే నార్మల్గా ఏవైతే ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయో ఓకే సో నష్టాల్లో ఉండి లేదా వాటిని మెయింటైన్ చేయడం కష్టంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు కానివ్వండి ప్రైవేట్ సంస్థలు కానివ్వండి వీటిని వృద్ధిలోకి తీసుకొని రావాలి ఓకే వీటిని వృద్ధిలోకి తీసుకొని రావడం కోసం నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో ఒక ఆర్థిక కార్యక్రమాన్ని నిర్మలా సీతారామన్ గారు ఆవిష్కరించారన్నమాట ఓకే సో ముఖ్యంగా ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్లో భాగంగా ఇది 4 సంవత్సరాల కార్యక్రమం అన్నమాట సో ఈ 4 సంవత్సరాల కార్యక్రమంలో భాగంగా ఏం చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ బ్రౌన్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ ఓకే సో మౌలిక వసతులు కల్పించే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ కానివ్వండి లేదా ఇతర ఆర్గనైజేషన్లు కానివ్వండి వీటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి వాటిని మార్కెట్లో లాభాల బాట పట్టించేలా చేయడం కోసమే ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్లో భాగంగా చేయబోతున్నారు క్లియర్ సో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు అంటే ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా దేశానికి 6 లక్షల కోట్ల ఆదాయం లభించబోతుంది 6 లక్షల కోట్ల ఆదాయం లభించబోతుంది మరి బ్రౌన్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ అంటే ఏంటి బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి సో గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా ఏర్పాటు చేసే సంస్థని గ్రీన్ ఫీల్డ్ సంస్థ అంటాం బ్రౌన్ ఫీల్డ్ అంటే ఇంతకుముందు నేను ఆ సంస్థని ఏర్పాటు చేశాను కానీ ప్రస్తుతం అది నష్టాల్లో ఉంది నేను ఈ సంస్థని ఇంకో వ్యక్తికి ఇచ్చేస్తానన్నమాట ఓకే సో దాన్ని అతను మళ్ళీ వృద్ధిలోకి తీసుకొని వస్తాడు సో ఇలా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వృద్ధి లేకుండా పడి ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వాటిని వృద్ధిలోకి తీసుకొని రావడమే ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట సో దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం భావిస్తుంది అంటే దాదాపు 6 లక్షల కోట్లు ఆదాయం లభిస్తుంది ఈ 6 లక్షల కోట్లు భారతదేశ అభివృద్ధికి మనం ఉపయోగించవచ్చు అని భావిస్తున్నారన్నమాట రైట్ సో ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్పై ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేయబోతున్నారు అండ్ ఈ పుస్తకాన్ని ముఖ్యంగా విడుదల చేయబోయేది ఎవరు అంటే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క సీఈఓ అమితాబ్ కాంత్ మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్పై ఒక బుక్ను కూడా విడుదల చేశారన్నమాట ఓకే ఆ తర్వాత మనకి వరల్డ్ సాంస్క్రిట్ డే ప్రపంచ సంస్కృత భాష దినోత్సవం ఇది మనం ప్రతి సంవత్సరం ఆగస్ట్ 22న జరుపుకుంటాం ఎప్పుడు జరుపుకుంటాం ఆగస్ట్ 22న ప్రతి సంవత్సరం ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవంగా జరుపుకుంటాం అన్నమాట ఓకే సో ఈ దినోత్సవాన్నే మనము విశ్వ సంస్కృత దినం అని కూడా అంటారు ఏమంటారు విశ్వ సంస్కృత దినం అసలు ఈ విశ్వ సంస్కృత దినాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము అంటే టు ప్రమోట్ రివైవల్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సంస్క్రిట్ అంటే సంస్కృత భాష యొక్క పునర్జీవనం కోసం అదేవిధంగా దాన్ని ఇక ప్రజల మధ్యలో మాయమైపోకుండా కాపాడడం కోసం ఈ సంస్కృత భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఓకే సో మరి ఈ సంస్కృత భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారంట అంటే శ్రావణ పూర్ణిమ నాడు జరుపుతారు ఓకే సో మన హిందూ క్యాలెండర్ ప్రకారం
హిందూ క్యాలెండర్ ప్రకారం హిందూ నెల అయిన శ్రావణ మాసంలో వచ్చే మొదటి పూర్ణిమ నాడు ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ఫుల్ మూన్ ఆఫ్ శ్రావణ మంత్ శ్రావణ మాసం యొక్క మొదటి పూర్ణిమ నాడు ఈ ప్రపంచ సంస్కృత భాష దినోత్సవాన్ని జరుపుకుంటామన్నమాట ఓకే సో ఈ సంస్కృత భాష దినోత్సవాన్ని నిర్వహించే ఆర్గనైజేషన్ ఏంటి అంటే సంస్కృత భారతి సంస్కృత భారతి ఆధ్వర్యంలో ఈ సంస్కృత భాష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం ఆ తర్వాత మలబార్ ఎక్సర్సైజ్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మలబార్ ఎక్సర్సైజ్ సో ముఖ్యంగా మలబార్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఇది భారతదేశం మరియు యుఎస్ఏ మధ్యలో జరిగే నావికా విన్యాసాలు అన్నమాట ఓకే భారతదేశం మరియు యుఎస్ఏ మధ్యలో జరిగే నావికా విన్యాసాలు ఈ మలబార్ ఎక్సర్సైజ్ మలబార్ ఎక్సర్సైజ్లు క్లియర్ సో ఈ మధ్య భారతదేశం అమెరికాతో పాటు ఈ నావికా విన్యాసాల్లో జపాన్ దేశ నేవీ ఆ తర్వాత ఆస్ట్రేలియా దేశానికి చెందిన నావికా విభాగం కూడా పాల్గొంటున్నాయి సో రెండు దేశాల నావికా విన్యాసాలుగా ప్రారంభమైన మలబార్ విన్యాసాలు ప్రస్తుతం నాలుగు దేశాల నావికా దళాలతో ఈ మలబార్ ఎక్సర్సైజ్ని చేస్తున్నారన్నమాట ఓకే గుర్తుపెట్టుకోండి సో మలబార్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే మన భారతదేశం తరఫు నుండి రెండు నావలు దట్ ఈస్ శివాలిక్ మరియు కద్మత్ సో ఈ రెండు నావలు ఎక్కడికి వెళ్ళాయంట అంటే గ్వామ్ అనే ప్రదేశానికి వెళ్ళాయి సో ఈ మలబార్ నావికా విన్యాసాలు ఎక్కడ జరగబోతున్నాయి గ్వామ్ అనే ప్రదేశంలో సో ఈ గ్వామ్ ఎక్కడుంది అంటే ఇది అమెరికా యొక్క ఐల్యాండ్ టెరిటరీ అన్నమాట ఒక దీవి అమెరికా దేశానికి చెందిన ఒక దీవి ఈ దీవిలో మలబార్ ఎక్సర్సైజెస్ని చేయబోతున్నారు సో ఈ మలబార్ ఎక్సర్సైజ్లో భారతదేశం తరఫు నుండి ఏ రెండు షిప్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి శివాలిక్ మరియు కద్మత్ క్లియర్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఏ దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆస్ట్రేలియా ఇండియా జపాన్ అండ్ యుఎస్ఏ సో ఈ మలబార్ నావికా విన్యాసాలు అనేవి 1992లో ప్రారంభమయ్యాయి రెండు దేశాల మధ్యలో భారతదేశం మరియు అమెరికా ప్రస్తుతం నాలుగు దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇండియా యుఎస్ఏ జపాన్ అండ్ ఆస్ట్రేలియా రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ కెనాల్ ఇస్తాంబుల్ అసలు ఈ కెనాల్ ఇస్తాంబుల్ అంటే ఏంటి సో కెనాల్ ఇస్తాంబుల్ అంటే ముఖ్యంగా టర్కీ దేశం సో టర్కీ దేశానికి చెందిన ప్రెసిడెంట్ ఎవరు ఎర్డోగన్ అవునా రెసెప్ తయ్యిబ్ ఎర్డోగన్ ఇతను ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి అనుకుంటున్నాడు ఈ ప్రాజెక్ట్ పేరేంటి కెనాల్ ఇస్తాంబుల్ సో ఇక్కడ మనకు బ్లూ లైన్లో కనిపిస్తుంది కదా ఈ మార్గం సో ముఖ్యంగా టర్కీలోని ఈ ప్రాంతాన్ని ఏం చేయబోతున్నారు సో ఈ ప్రాంతం అంతా కూడా ఒక కెనాల్ని తవ్వుతాడనమాట సో ఈ కెనాల్ని తవ్వడం ద్వారా జరిగేది ఏంటి అంటే నల్ల సముద్రం అంటే బ్లాక్ సీ మరియు మర్మరాసి ఈ ప్రాంతాల మధ్యలో ఒక భారతిగా ఈ కెనాల్ని తవ్వాలి లేదా ఈ కెనాల్ని నిర్మించాలి అనుకుంటుంది టర్కీ ప్రభుత్వం ఓకే సో ముఖ్యంగా మనకి యూరోప్ సో టర్కీ దేశం విషయానికి వస్తే యూరోప్లో మరియు ఏషియాలో కొంత భాగంగా ఉంటుంది అవునా సో యూరోప్ దేశానికి యూరోప్ ఖండానికి మరియు ఆసియా ఖండానికి మధ్యలో వాణిజ్యం ఇక్కడ నుండి జరుగుతుంది దీన్నే మనం బాస్ఫరస్ జలసంధి బాస్ఫరస్ స్ట్రెయిట్ అని అంటున్నాం సో ఇప్పుడు టర్కీ ప్రెసిడెంట్ అయిన ఎర్డోగన్ ఏం చేస్తున్నాడు అంటే ఈ బాస్ఫరస్ సంధి ద్వారా వ్యాపారం జరగొద్దు మా దేశం మీదుగా జరగాలి అని చెప్పేసి ఈ 45 కిలోమీటర్ల ఒక కెనాల్ని తవ్వాలని ప్రారంభించాడనమాట సో దీనికి వ్యతిరేకంగా చాలా నిరసనలు తెలియజేస్తున్నారు టర్కీలో ఉన్న ప్రజలు కూడా రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కెనాల్ ఇస్తాన్బుల్ రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ఇంపార్టెంట్ అంశం సునీల్ సేతి కమిటీ ఓకే సో కమిటీస్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో కమిటీల గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఇటీవల వార్తల్లో నిలిచిన కమిటీ సునీల్ సేతి కమిటీ సో మనకి ఇక్కడ పిక్చర్ చూస్తేనే అర్థమవుతుంది ఇది దేనికి సంబంధించిన కమిటీ అంటే చేనేత వస్త్రాలకు సంబంధించిన కమిటీ అసలు ఈ చేనేత వస్త్ర రంగాన్ని విదేశీ వస్త్ర రంగాలతో అదేవిధంగా భారతదేశంలో ఒక మంచి ఆర్థిక స్వయం ప్రతిపత్తి కలిగిన రంగంగా ఈ చేనేత వస్త్ర రంగాన్ని పెంపొందించాలి దానికి తగ్గట్టు రికమెండేషన్స్ దానికి తగ్గట్టు సూచనలు చేయండి అని కేంద్ర ప్రభుత్వం సునీల్ సేతి కమిటీని నియమించిందన్నమాట ఓకే సునీల్ సేతి కమిటీ రిలేటెడ్ టు హ్యాండ్లూమ్ సెక్టార్ సో చేనేత వస్త్రాలంటే ఏంటి హ్యాండ్లూమ్స్ అంటాం కదా సో సునీల్ సేతి కమిటీ
recently seen in news is related to which sector? Handloom sector, most important. Okay, so mukhyanga doubling the production and quadrupling the exports of handlooms in the span of 3 years. Clear? So ee cheneta vastrala yokka utpattini double cheyadam, ade vidhanga Bharat desham nundi చేనేత వస్త్రాల ఎగుమతిని మూడింతలు చేయడం కోసం, మూడింతలు చేయడం ఎన్ని సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో ఈ విధంగా చేయడం కోసం రికమెండేషన్స్ చేయమని సునీల్ సేతి కమిటీని ఎవరు నిర్మించారు, ఎవరు ఏర్పాటు చేశారు? కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఈ సునీల్ సేతి ఎవరు అంటే, హీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఉన్నారు సునీల్ సేతి. సో ఇతన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఏ కమిటీ? సునీల్ సేతి కమిటీ, రైట్? సో 45 రోజుల్లోగా ఈ కమిటీ తన నివేదికని, తన కమిటీ రిపోర్ట్ని ఇవ్వబోతుంది అన్నమాట. ఆ తర్వాత తేజు ఎయిర్పోర్ట్, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తేజు ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. సో ముఖ్యంగా మనకి 7 సిస్టర్స్ అంటాం కదా, ఈశాన్య రాష్ట్రాలు, అవునా? సో ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే మనకు అస్సాంలో, అస్సాంలోని గుహతిలో మాత్రమే ఎయిర్పోర్ట్ ఉంది. క్లియర్? సో మిగతా ఏ రాష్ట్రంలో కూడా పెద్దగా అభివృద్ధి చెందిన ఎయిర్పోర్ట్లు లేవు. అండ్ అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశానికి ఈస్టర్న్ మోస్ట్ ప్రాంతం, అవునా? సో ఇలాంటి ప్రాంతానికి ప్రాంతీయ అనుసంధానతను పెంచడం కోసం ఇటీవల తేజు ఎయిర్పోర్ట్ని వాడకంలోకి తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ తేజు ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇటీవల వార్తల్లో నిలిచిన తేజు ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ జిల్లాలో ఉంది. ఓకే, సో ఈ తేజు ఎయిర్పోర్ట్లో భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఓకే, సో భారతదేశానికి సంబంధించి ఈస్టర్న్ మోస్ట్ టిప్. ఓకే, సో మనము ఇది ఇండియా అనుకుంటే, సో ఇండియా యొక్క ఈస్టర్న్ మోస్ట్ టిప్ మీద మొట్టమొదటిసారి ఒక కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం ఇదే మొట్టమొదటిసారి. అండ్ ఆ కమర్షియల్ ఫ్లైట్ ఏ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది? తేజు ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇందిరా పాయింట్. ఓకే, సో ఇందిరా పాయింట్ అనేది భారతదేశానికి సంబంధించి ఇట్ ఈస్ ద సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, అవునా? సో జాగ్రఫీ, బేసిక్ జాగ్రఫీ చదివిన అందరికీ కూడా ఈ పాయింట్ మనకు తెలుసు, అవునా? సో భారతదేశం యొక్క దక్షిణాగ్రం ఏంటి అని అంటే ఇందిరా పాయింట్ అని చెప్తాం, అవునా? సో మెయిన్ల్యాండ్ విషయానికి వస్తే, సో ఇది భారతదేశం యొక్క మెయిన్ల్యాండ్, అవునా? సో ఇక్కడ దక్షిణ భాగం ఏంటి అంటే మనం కన్యాకుమారి అంటాం, అవునా? కానీ అండమాన్ నికోబార్ దీవులు ఇక్కడ కూడా ఉంటాయి, అవునా? సో ఇక దీవులను కూడా లెక్కలోకి తీసుకుంటే భారతదేశం యొక్క అట్టడుగు దక్షిణాగ్రం ఏది అని అంటే దీన్ని మనం ఇందిరా పాయింట్ అని అంటాం. ఇందిరా పాయింట్ అని అంటాం అన్నమాట. సో ఇటీవల ఇందిరా పాయింట్ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ఒకసారి చూద్దాం. సో ద స్వర్ణిమ్ విజయ్ వర్ష్ విక్టరీ ఫ్లేమ్, స్వర్ణిమ్ విజయ్ వర్ష్ విక్టరీ ఫ్లేమ్. సింపుల్గా ఈ స్వర్ణిమ్ విజయ్ వర్ష్ విక్టరీ ఫ్లేమ్ అంటే ఏంటి అంటే మనకి 1971లో యుద్ధం జరిగింది, అవునా? దీన్నే మనం బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని అంటున్నాం. ఈ యుద్ధం తర్వాతే బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడింది, అవునా? సో ఈ 1971 యుద్ధానికి ఇటీవల 2021తో ఎన్నేళ్ళు నిండాయి? 50 ఏళ్ళు నిండాయి, అవునా? సో ఈ 50 ఏళ్ళ విజయం, ఈ 50 ఏళ్ళ యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది, అవునా? సో 1971లో జరిగిన ఈ యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది. సో ఈ విజయాన్ని గుర్తు చేసుకుంటూ జ్యోతిని అంటే విక్టరీ ఫ్లేమ్ని తీసుకెళ్తున్నారు. ఆ ఫ్లేమ్ పేరే స్వర్ణిమ్ విజయ్ వర్ష్ విక్టరీ ఫ్లేమ్. దీన్ని ఇటీవల ఇందిరా పాయింట్ వద్ద కూడా వెలిగించడం జరిగింది. అందుకే ఇందిరా పాయింట్ వార్తల్లో నిలిచింది, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్. ఇటీవల మనకి ఐఐటి రూర్కి, సో ఐఐటి రూర్కి తరచుగా వార్తల్లో నిలుస్తుంది, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ మనం తెలుసుకోవాలి. సో ఇటీవల ఐఐటి రూర్కి ఒక డిజైన్ని రూపొందించింది. అండ్ ఈ డిజైన్లో భాగంగా ఏవైనా బిల్డింగ్లు భూకంపాలకు కొల్లాప్స్ అవ్వకుండా ఉండాలి అంటే కూలిపోకుండా ఉండాలి అంటే వాటిలో థర్మోకాల్ వినియోగం చేయాలి. ఓకే, థర్మోకాల్ వినియోగం ద్వారా మనకు బిల్డింగ్లు ఎర్త్క్వేక్ రెసిలియంట్గా ఉంటాయి, అంటే భూకంపాలు వచ్చినా కూడా అవి కూలిపోకుండా ఉంటాయి అని ఇటీవల ఐఐటి రూర్కి ఒక
పరిశోధన పత్రాన్ని పబ్లిష్ చేసిందన్నమాట. గుర్తుపెట్టుకోండి, రీసెర్చర్స్ అట్ ఐఐటి రూర్కీ హ్యావ్ ఫౌండ్ దట్ థర్మకాల్ ఆర్ ఎక్స్పాండెడ్ పాలిస్టిరీన్ యూస్డ్ యాజ్ ఎ కాంపోజిట్ మెటీరియల్ ఇన్ ద కోర్ ఆఫ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ కుడ్ రెసిస్ట్ ఎర్త్ క్వేక్స్. ఓకే, సో మనకి ఈ కాంక్రీట్ వేసే అడుగు భాగంలో ఈ ఏంటి థర్మకోల్ని కానీ లేదా ఇంకా ఏమంటున్నాం ఈపీఎస్ ఎక్స్పాండెడ్ పాలిస్టిరిన్ దీన్ని వినియోగించడం ద్వారా బిల్డింగ్లను భూకంపాల నుండి కాపాడుకోవచ్చు. సో భూకంపం సంభవించినప్పుడు ఆ బిల్డింగ్ కూలిపోకుండా ఉంటుంది అని ఇటీవల ఐఐటి రూర్కీకి సంబంధించిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ తర్వాత మనకి ఇక్కడ వార్తల్లో నిలిచిన ఇంకో అంశం ఏంటి అంటే ఉమెన్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో అసలు ఉమెన్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సో మెల్లిమెల్లిగా మహిళలను కూడా సాయుధ బలగాల్లో భాగంగా చేరుస్తున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది అంటే గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం దట్ ఉమెన్ ఆఫీసర్స్ సర్వింగ్ విత్ ద కాప్స్ ఆఫ్ సిగ్నల్స్, కాప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అండ్ కాప్స్ ఆఫ్ ఇంజనీర్స్. సో ఇండియన్ ఆర్మీలో అనేక విభాగాలు ఉంటాయి. సో అందులో ఉన్న విభాగాలు ఏంటి అంటే కాప్స్ ఆఫ్ సిగ్నల్స్, కాప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అండ్ కాప్స్ ఆఫ్ ఇంజనీర్స్. సో ఈ విభాగానికి చెందిన మహిళా ఆర్మీ అధికారులు కొలనల్ స్థాయి ర్యాంక్కి ప్రమోట్ అవ్వబడ్డారన్నమాట. సో ఇది మొట్టమొదటిసారి, రైట్? దీనికన్నా ముందు కొలనల్ స్థాయికి ప్రమోట్ అవ్వబడ్డ మహిళా అధికారులు భారతదేశ ఆర్మీలోని ఏ విభాగానికి చెందిన వాళ్ళంట అంటే ముఖ్యంగా ఆర్మీ మెడికల్ కాప్స్, జడ్జ్ అడ్వకేట్ జనరల్, అదేవిధంగా ఆర్మీ ఎడ్యుకేషన్ కాప్స్. ఈ విభాగానికి చెందిన మహిళా అధికారులు మాత్రమే ఇంతకుముందు కొలనల్ స్థాయి ప్రమోషన్ల దాకా వెళ్ళేవారు. కానీ దాదాపు 5 ఆఫీసర్లు ఇటీవల ఏ విభాగాలకు చెందిన వాళ్ళంట కాప్స్ ఆఫ్ సిగ్నల్స్, కాప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, కాప్స్ ఆఫ్ ఇంజనీర్స్. ఈ విభాగానికి చెందిన మహిళా అధికారులు దాదాపు 5 అధికారులకు కొలనల్ ప్రమోషన్ లభించింది, రైట్? ఆ తర్వాత ఐఎన్ఎస్ చిల్కా, రైట్? సో ఐఎన్ఎస్ చిల్కా అంటే ఏంటి, ఇండియన్ నేవల్ షిప్ చిల్కా. సో చిల్కా అనగానే మనకు గుర్తు రావాల్సిన ప్రాంతం ఏంటి, ఒడిషా. ఓకే, సో ఇటీవల జరిగింది ఏంటి అని అంటే స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్, దీన్నే మనం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్, ఇటీవల ఐఎన్ఎస్ చిల్క, ఒడిషాలో ఉన్న ఐఎన్ఎస్ చిల్కని విజిట్ చేసింది అన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా దాదాపు 6,600 సెయిలర్లకు అత్యంత కఠినమైన శిక్షణ ఇస్తారు. అండ్ ఇటీవల పార్లమెంటరీ కమిటీ ఆన్ డిఫెన్స్, సో ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈ పార్లమెంట్ కమిటీ ఆన్ డిఫెన్స్ చూస్తుంది అన్నమాట. ఓకే, సో డిఫెన్స్ శాఖలో ఎంత బడ్జెటు, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఏ విభాగానికి ఎంత వెచ్చిస్తున్నారు అని ఎంపీలతో కూడుకున్న ఒక కమిటీ, దీన్నే మనం పార్లమెంటరీ కమిటీ ఆన్ డిఫెన్స్. సో ఆ పార్లమెంటరీ కమిటీ అంటే కొందరు ఎంపీల బృందం ఇటీవల ఒడిషాలో ఉన్న ఐఎన్ఎస్ చిల్క కేంద్రాన్ని విజిట్ చేసింది, క్లియర్? సో ఇక్కడ దాదాపు 6,600 శిక్షణ ఇస్తారు, సెయిలర్స్కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత శ్రీ నారాయణ గురు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీ నారాయణ గురువుని గుర్తు చేయడం జరిగింది. అతని యొక్క బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని అతన్ని గుర్తు చేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇలాంటివి మనకు హిస్టరీలో కూడా కనిపిస్తూ ఉంటాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ మనం చదివినప్పుడు శ్రీ నారాయణ గురు టాపిక్ లేకుండా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉండదు. ఓకే, సో శ్రీ నారాయణ గురుని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నాడు, ఎందుకో చూద్దాం. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ పెయిడ్ ట్రిబ్యూట్స్ టు శ్రీ నారాయణ గురు ఆన్ హిస్ జయంతి, అంటే పుట్టినరోజునాడు. ఇక నారాయణ గురు విషయానికి వస్తే 1885 పుట్టాడు, 1928 చనిపోయాడు. ఇతను ముఖ్యంగా ఒక ఫిలాసఫర్, స్పిరిచువల్ లీడర్ అండ్ సోషల్ రిఫార్మర్. ముఖ్యంగా ఇతను కేరళ రాష్ట్రానికి చెందిన ఒక సంఘ సంస్కర్తగా చెప్పొచ్చు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో యాంటీ బ్రాహ్మణ్ మూవ్మెంట్, అదేవిధంగా కుల వివక్షతను ఎదుర్కొన్న వాడుగా మనము శ్రీ నారాయణ గురుని గుర్తిస్తామన్నమాట. సో శ్రీ నారాయణ గురు కేరళలో ఒక పాపులర్ క్యాస్ట్, ఈ క్యాస్ట్నే మనం యలవా క్యాస్ట్ అని అంటాం, లేదా ఎజవా క్యాస్ట్ అని కూడా అంటారు. సో జెడ్ని ఎల్ అని పిలుస్తారు కాబట్టి ఎలవా అంటాము, మనం జెడ్ని జీ అని పిలుస్తాం కాబట్టి ఎజవా అంటాం. సో ఈ ఎజవా అంటే కేరళలో కల్లుగీత కార్మికులని ఎజవాలు అంటారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ఇతను
కేరళలో ఉన్న బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అదే విధంగా కుల వ్యవస్థ కుల వివక్షత వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాడారు శ్రీ నారాయణ గురు అదే విధంగా నారాయణ గురుకు సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి దీన్నే మనము వైకోమ్ సత్యాగ్రహం అంటాం ఏమంటాం వైకోమ్ సత్యాగ్రహం సో కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ కుల సమస్యలకు సంబంధించి సత్యాగ్రహాన్ని చేశారు దీన్నే మనం వైకోమ్ సత్యాగ్రహం అంటాము ఎప్పుడు 1924-25 ఈ ప్రాంతంలో నిర్వహించారు ఈ వైకోమ్ సత్యాగ్రహం దీనికి మహాత్మా గాంధీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా శ్రీ నారాయణ గురు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఆ తర్వాత అహ్మద్ మసూద్ సో అహ్మద్ మసూద్ ఇటీవల వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే పంజ్షీర్ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతాన్ని తాలిబన్ల వశం కాకుండా తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న లీడర్ ఎవరు అని అంటే అహ్మద్ మసూద్ రైట్ సో ఈ అహ్మద్ మసూద్ పేరు గుర్తుపెట్టుకోండి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న వర్గానికి నార్దర్న్ అలయన్స్ అని అంటాం నార్దర్న్ అలయన్స్ ఉత్తర కూటమి అంటాం సో ఈ నార్దర్న్ అలయన్స్కి నాయకత్వం వహిస్తున్నాడు అహ్మద్ మసూద్ పంజ్షీర్ వ్యాలీకి సంబంధించిన పౌరుడు అన్నమాట క్లియర్ సో ఒకసారి అహ్మద్ మసూద్ విషయానికి వద్దాము సో అహ్మద్ మసూద్ ఈజ్ ద సన్ ఆఫ్ అహ్మద్ షా మసూద్ సో ఇతని తండ్రి కూడా ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్షీర్ ప్రాంతాన్ని 1980స్లో రష్యా దేశం వాళ్ళు ఆక్రమించుకుందామంటే వాళ్ళని ఆక్రమించుకోనియలేదు అండ్ ప్రస్తుతం అతని కొడుకు అహ్మద్ మసూద్ తాలిబన్లు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుందామంటే ఇతను కూడా ఆ పని జరగనిస్తలేడు రైట్ గుర్తుపెట్టుకోండి సో ఇతను 1980స్లో ఎప్పుడైతే రష్యా పంజ్షీర్ వ్యాలీ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకుంటే అహ్మద్ మసూద్ యొక్క తండ్రి అహ్మద్ షా మసూద్ ఎలా అయితే పంజ్షీర్ ప్రాంతాన్ని రష్యా సేనలకు దక్కకుండా కాపాడుకున్నాడో ప్రస్తుతం అతని కొడుకైన అహ్మద్ మసూద్ కూడా తాలిబన్లకు ఈ పంజ్షీర్ లోయ ప్రాంతాన్ని దక్కకుండా చూస్తున్నాడు అందుకే అహ్మద్ మసూద్ గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత యుక్త ధార సో ఇటీవల యుక్త ధార పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు అసలు ఈ యుక్త ధార అంటే ఏంటి సో నార్మల్గా మనకు MGNREG అంటాం మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అవునా మన్నరేగా అంటాం అవునా అదేవిధంగా మనకి ఇంకా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొస్తుంటాయి రైట్ సో ఇలాంటి కార్యక్రమంలో భాగంగా సో ఈ మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా తయారు చేయబడ్డ ఆస్తులు సో ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేస్తారు ఏదైనా ప్రభుత్వ పనికి సంబంధించి ఊర్లో ఉన్న ప్రజలు అక్కడ పనికి వెళ్తారు సో వాళ్ళు ఆ పని చేసి అక్కడ ఏదైనా ఒక డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి తగ్గ వేతనం ప్రభుత్వం ఇస్తుంది సో దీంట్లో భాగంగా మన్రేగా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా ప్రభుత్వం నిర్మించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ని ఈ యుక్త ధార పోర్టల్ ద్వారా అందించబోతున్నారు అన్నమాట అంటే మన్రేగా కార్యక్రమం ద్వారా ఇలాంటి ఆస్తులను మేము డెవలప్ చేశాము ఓకే సో ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రూపొందించిన ఆస్తులను ఈ పోర్టల్లో చూపించడం జరుగుతుందన్నమాట రైట్ సో యుక్త ద్వారా జియోస్పేషియల్ ప్లానింగ్ పోర్టల్ విల్ సర్వ్ యాజ్ ఎ రిపాజిటరీ ఆఫ్ అసెట్స్ క్రియేటెడ్ అండర్ వేరియస్ నేషనల్ రూరల్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ సో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూపొందించబడిన ఆస్తులకు ఇది ఒక రిపాజిటరీగా ఉంటుంది సో ఈ పథకం కింద మా ఊర్లో ఈ కాలువను దొవ్వాం ఈ పథకం కింద మా ఊర్లో ఇన్ని బాత్రూమ్లను కట్టించాం సో వీటికి సంబంధించిన ఫోటోలు వాటికి సంబంధించిన డేటా అంతా కూడా ఈ యుక్త్ ధార పోర్టల్లో ఉంటుందన్నమాట సో మరి ఎలాంటి ప్రోగ్రాంలు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన్రేగా ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ఆ తర్వాత రాష్ట్రీయ కృషి వికాస్ యోజన సో ఇలాంటి కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో ఏర్పరిచిన ఆస్తుల యొక్క ఫోటోలు వాటికి సంబంధించిన డీటెయిల్ అన్నీ కూడా ఈ యుక్త్ ధార పోర్టల్లో భాగంగా ఉండబోతున్నాయి రైట్ ఆ తర్వాత స్మాగ్ టవర్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఇటీవల ప్రస్తుతం ఢిల్లీలో రాబోయేది చలికాలం అవునా సో చలికాలంలో భాగంగా ఢిల్లీలో మేజర్ సమస్య ఏంటి అని అంటే ఈ మంచు సమస్య అవునా ఎదుట వస్తున్న వాహనాలు కూడా కనిపించలేనంత దిట్టంగా ఏముంటాయి ఈ పొగమంచు ఉంటుంది సో ఈ పొగమంచు ప్రమాదాన్ని నివారించడం కోసం ఢిల్లీలో స్మాగ్ టవర్ని ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం అసలు ఈ స్మాగ్ టవర్ అనే కాన్సెప్ట్ ముఖ్యంగా
వాహనాల నుండి వచ్చే కాలుష్యం ద్వారా వాహనాల నుండి వచ్చే కాలుష్యం ద్వారా ఏమ ఏర్పడుతుంది ఈ పొగమంచు ఏర్పడుతుంది సో పొగమంచు వల్ల ఎదురు వచ్చే వాహనాలు కనిపించకుండా అయిపోతున్నాయి సో ఈ పొగమంచును నివారించడం కోసం ఈ స్మాగ్ టవర్ ని ఇటీవల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అండ్ ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ స్మాగ్ టవర్ అనే కాన్సెప్ట్ చైనా దేశానికి సంబంధించింది అన్నమాట స్మాగ్ టవర్ అనే కాన్సెప్ట్ చైనా దేశానికి సంబంధించింది సో చైనా మొట్టమొదటిసారి స్మాగ్ టవర్ ని ఏర్పాటు చేసింది అన్నమాట సో ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని అదే విధంగా ఈ పొగమంచు సమస్యను తగ్గించడం కోసం స్మాగ్ టవర్ ని ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇది దాదాపు 24 మీటర్ల ఎత్తులో ఉంటుంది అంటే దాదాపు 8 అంతస్తుల బిల్డింగ్ తో సమానం ఓకే అదే విధంగా దీంట్లో భాగంగా 40 ఫ్యాన్లు ఉంటాయి 40 ఫ్యాన్లు ఉంటాయి సో ప్రతి వైపుకు 10 ఫ్యాన్లు అంటే మొత్తం 40 ఫ్యాన్లు సో ఈ ఫ్యాన్లు తిరగడం ద్వారా జరిగేది ఏంటి అంటే అక్కడ ఉన్న కాలుష్యంతో కూడుకున్న గాలి అంతా కూడా ఈ మెషిన్ లోకి వెళ్లిపోతుంది అన్నమాట ఈ మెషిన్ లోకి వెళ్లిపోయి స్వచ్ఛమైన గాలి మళ్ళీ పై నుండి ఇది డిస్పెన్స్ చేస్తుంది సో దీన్నే మనం స్మాగ్ టవర్ అంటాం రైట్ ఆ తర్వాత క్రివాక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ సో ముఖ్యంగా ఫ్రిగేట్స్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే యుద్ధ నౌకలని ఫ్రిగేట్స్ అంటాం ఏమంటాం యుద్ధ నౌకలని ఫ్రిగేట్స్ అంటాం సో ఈ క్రివాక్ క్లాస్ కి చెందిన క్రివాక్ తరగతికి చెందిన ఫ్రిగేట్స్ ని ఈ యుద్ధ నౌకలను ఇటీవల భారతదేశం మరియు రష్యా మరియు భారతదేశం ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఏమని అంటే 4 క్రివాక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ ని భారతదేశానికి అందించాలి అని చెప్పేసి రష్యా మరియు భారతదేశం మధ్యలో ఒప్పందం కుదిరింది సో దీంట్లో భాగంగా భారతదేశానికి రష్యా 4 యుద్ధ నౌకలను అందించబోతుందన్నమాట యుద్ధ నౌకలను అందించబోతుంది సో ఇప్పుడు ఈ యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో వీటిలో అన్ని మిసైల్స్ ని అంటే బ్రాహ్మో మిసైల్స్ ని కూడా ఈ యుద్ధ నౌకలో భాగంగా ప్రయోగించవచ్చు రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి క్లియర్ సో ఏ రెండు దేశాల మధ్యలో రష్యా మరియు భారతదేశం అండ్ దీంట్లో భాగంగా 2 యుద్ధ నౌకలని 2023లోగా రష్యా అందించబోతుంది అన్నమాట రష్యా అందించబోతుంది సో దీనికి సంబంధించిన ఒప్పందం చర్చల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే 2016లోనే రష్యా మరియు భారతదేశం చర్చించుకున్నాయి కానీ అప్పుడు సంతకాలు కాలేదు ఇటీవల సంతకాలు జరిగాయి దీంట్లో భాగంగా 4 యుద్ధ నౌకలు రష్యా భారతదేశానికి అందిస్తుంది అందులో 2 యుద్ధ నౌకల్ని 2023లోగా అందిస్తుంది అండ్ ఇంకో 2 యుద్ధ నౌకలకి ఇంకో 2 యుద్ధ నౌకలకు సంబంధించిన టెక్నాలజీని మాత్రమే రష్యా ఇస్తుంది వాటిని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తుంది ఓకే 2 యుద్ధ నౌకలు రష్యా నిర్మించి ఇవ్వబోతుంది అండ్ మిగతా 2 యుద్ధ నౌకలు మనం మన దేశంలోనే ఉత్పత్తి చేయబోతున్నాం ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు గోవా షిప్ యార్డ్ ఉత్పత్తి అయిపోతుంది రైట్ ఆ తర్వాత సరూప్ సో ఇటీవల సరూప్ అనే పదం వార్తల్లో నిలిచింది అంటే సరూప్ అంటే ఏంటి సో ఇక్కడ మనకు కేంద్ర మంత్రి ఉన్నాడు కదా సో హీఈస్ ద మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హర్దీప్ సింగ్ పూరి ఏం పేరు హర్దీప్ సింగ్ పూరి సో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతదేశ సిక్కులు ఓకే సో సిక్కు మతానికి సంబంధించిన కొందరు పౌరులను భారతదేశ ప్రభుత్వం వెనక్కి రప్పించింది అవునా సో దాంట్లో భాగంగా గురు గ్రంథ్ సాహిబ్లో భాగాలైన ఈ సరూప్లు కూడా ఆ ఫ్లైట్లో వచ్చాయి సో వాటిని ఎయిర్పోర్ట్ నుండి అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుండి గుడికి గురుద్వారాకి తీసుకెళ్లారు కేంద్ర హోంమంత్రి హర్దీప్ సింగ్ పూరి హోంమంత్రి అంటున్నాను యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాణిజ్య మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ఈ గురు గ్రంథ్ సాహిబ్ యొక్క ప్రతులను తన తలపై తీసుకొని వెళ్ళాడు వీటినే మనం ఏమంటాము సరూప్ అని అంటాం సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి క్యారింగ్ ఆన్ హిస్ హెడ్ వన్ ఆఫ్ ద సరూప్స్ ఆఫ్ ద హోలీ గురు గ్రంథ్ సాహిబ్ ఫ్లోన్ ఫ్రమ్ విచ్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ ఓకే సో సరూప్ ఈజ్ అ ఫిజికల్ కాపీ ఆఫ్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ ఓకే సరూప్ అంటే ఏంటి గురు గ్రంథ్ సాహిబ్ యొక్క ఒక కాపీ లాంటిది అని చెప్పొచ్చు ఓకే సో దీన్ని కింద పెట్టకుండా తన తలపై మోసుకొని వెళ్ళాడు హర్దీప్ సింగ్ పూరి గారు రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ సరూప్లనే మనము బిర్ అంటాము పంజాబీలో ఓకే బిర్ అన్న సరూప్ అన్న ఒకటే అసలు సరూప్ అంటే ఏంటి అంటే గురు గ్రంథ్ సాహిబ్ యొక్క కాపీ రైట్ ఆ తర్వాత ఆఫ్ఘన్ రెఫ్యూజీ క్రైసిస్ సో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు అండ్ చాలామంది ఆఫ్ఘన్ పౌరులు ఆ దేశాన్ని విడిచి పారిపోతున్నారు అవునా సో దీంట్లో భాగంగా గ్రీస్ ఏం చేసింది అంటే
ఆఫ్ఘనిస్తాన్ నుండి క్రమక్రమంగా ఆ పౌరులు టర్కీకి వచ్చి మళ్ళీ టర్కీ నుండి మా దేశంలోకి ఈ వలసవాదులు వస్తారు. ఓకే, సో మా దేశంలోనే ఇంతకు ముందే 2015లో గ్రీస్ దేశం, 2015లో గ్రీస్ దేశం, ముఖ్యంగా సిరియా వార్, ఈ సిరియా యుద్ధం ఆ కారణాల వల్ల అనేక మంది శరణార్థులు గ్రీస్కి వచ్చి సెటిల్ అయిపోయారన్నమాట. ఓకే, సో ఇలాంటి 2015 లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో, అంటే టర్కీ గుండా గ్రీస్ దేశంలోకి ఆఫ్ఘన్ శరణార్థులు వస్తారు, మా దేశానికి ఇబ్బందులు కలిగిస్తారు అని చెప్పేసి గ్రీసు ఇటీవల ఏం చేసింది, ఇక్కడ అంటే టర్కీ మరియు గ్రీస్కి ఈ బార్డర్ ప్రాంతం, సరిహద్దు ప్రాంతంలో ఒక గోడని కట్టింది అన్నమాట. ఎవరిని, ఈ శరణార్థులను తమ దేశంలోకి రానియకుండా ఒక గోడను కట్టింది, గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో దాదాపు 40 కిలోమీటర్ల పొడవు గల ఒక గోడని కట్టించింది గ్రీసు, ఎక్కడ, టర్కీతో తమ సరిహద్దు వద్ద. ఎవరిని రానియకుండా ఉండడం కోసం, ఆఫ్ఘన్ దేశం నుండి వచ్చే శరణార్థులను రానివ్వకుండా ఉండడం కోసం. ఎందుకు అంటే వీళ్లకు శరణార్థులకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ బాగా జరిగింది 2015లో. సో నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ AK-203 అసాల్ట్ రైఫిల్స్. సో వీటినే ఇక్కడ ఇమేజ్లో మనకు కనిపిస్తుంది కదా, AK-203 అసాల్ట్ రైఫిల్స్. సో మళ్ళీ రష్యా ఇండియా, సో రష్యా ఇండియా ఇటీవల ఒక ఒప్పందానికి వచ్చాయి. ఏమని అంటే, రష్యా దేశం భారతదేశానికి 70,000 AK-203 అసాల్ట్ రైఫిల్స్ని పంపించబోతుంది అన్నమాట. సో దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలు ఇటీవల భారతదేశం మరియు రష్యా దేశాలు సంతకాలు చేశాయి. ఓకే, మరి ఈ AK-203 ఈ రైఫిల్ యొక్క స్పెషాలిటీ ఏంటి, అంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ రైఫిల్ ఏంటి అంటే AK-47, అవునా. సో ఈ AK-47ని మించిన సామర్థ్యం ఈ AK-203లో ఉంది. ఓకే, అదేవిధంగా ఇది ఎలాంటి క్లైమేట్లోనైనా, హాట్ కోల్డ్ రెయినీ, సో ఎలాంటి క్లైమేట్లోనైనా ఈ AK-203 రైఫిల్ అనేది పనిచేస్తుంది. అండ్ ఇటీవల రష్యా భారతదేశానికి దాదాపు 70,000 ఈ AK-203 అసాల్ట్ రైఫిల్స్ని సరఫరా చేయడం మీద ఒప్పంద పత్రం కుదిరిందన్నమాట. రైట్, ఇట్ ఈస్ ద లేటెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ AK-47 రైఫిల్. సో AK-47 రైఫిల్ కన్నా చాలా అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట ఈ AK-203. ఆ తర్వాత గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిక్స్ ఇండెక్స్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్. సో ఇటీవల గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో భాగంగా భారతదేశం ప్రపంచంలోనే రెండవ అత్యంత ఆకర్షణీయమైన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా గుర్తింపు పొందింది. అర్థమైంది కదా. సో భారతదేశంలో తయారీ రంగానికి సంబంధించి, ప్రపంచంలోనే తయారీ రంగానికి సంబంధించి అత్యంత అనువైన దేశాలు అంటే అందులో భారతదేశం రెండవ స్థానాన్ని తెచ్చుకుంది, మోస్ట్ ఇంపార్టెంట్. సో అమెరికాని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని 3వ స్థానానికి నెట్టి భారతదేశం 2వ స్థానానికి ఎగబాకింది. రైట్, సో ప్రపంచంలోనే తయారీ రంగానికి సంబంధించి అత్యున్నత ప్రమాణాలు, అదేవిధంగా అత్యున్నత అనుకూల ప్రభుత్వం ఉన్న దేశాల జాబితాలో భారతదేశం 2వ స్థానాన్ని ఆక్రమించింది. అండ్ చైనా స్టాండ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. రైట్, ఇంతకుముందు యుఎస్ఏ సెకండ్ ప్లేస్లో ఉండేది, యుఎస్ఏని కూడా వెనక్కి నెట్టి భారతదేశం 2వ స్థానంలోకి వచ్చింది, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇటీవల గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానాన్ని ఆక్రమించింది, 2వ స్థానాన్ని ఆక్రమించింది. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటే ఏంటి, ఒక విధంగా ప్రపంచంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి రెండవ అత్యంత అనువైన ప్రాంతంగా భారతదేశం ఆవిర్భవించిందని మనం చెప్తున్నాం అన్నమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి ఈ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్, ఈ సూచీని విడుదల చేసే సంస్థ ఏది అంటే కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్స్. సో ఈ సంస్థ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ని విడుదల చేస్తుంది, ఈ సూచీని విడుదల చేస్తుంది. ఏం సంస్థ అది? కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్స్. రైట్, ఇక మరి ఒక దేశాన్ని
అత్యంత అనువైన తయారీ రంగానికి అనువైన దేశంగా ఎలా గుర్తిస్తారు అంటే ముఖ్యంగా నాలుగు క్రైటీరియాల మీద ఐదు క్రైటీరియాల మీద గుర్తిస్తారు ఒకటి ఆ దేశంలో ఉన్న రిస్క్ మరియు కాస్ట్ ఫ్యాక్టర్స్ ఆ తర్వాత పొలిటికల్ అండ్ ఎకనామిక్ రిస్క్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ రిస్క్ అంటే ఏంటి ఆ దేశంలో ఉన్న ప్రభుత్వం గట్టిగా ఉందా లేదా సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయా సో ఇలాంటి విషయాలను ఆ తర్వాత ఆ దేశంలో ఉన్న లేబర్ కాస్ట్ని అండ్ ఆ దేశానికి ప్రపంచవ్యాప్తంతో ఉన్న మార్కెట్ కనెక్షన్ అండ్ నెక్స్ట్ ముఖ్యంగా ఈ ఇండెక్స్లో దాదాపు 47 దేశాలకు సంబంధించి ఈ ఇండెక్స్లో లెక్కలు వేయడం జరిగింది అండ్ ఈ 47 దేశాల్లో తయారీ రంగానికి అత్యంత అనువైన దేశంగా భారతదేశం రెండవ స్థానాన్ని ఆక్రమించింది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఇండెక్స్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ రైట్ ఆ తర్వాత ఫోరం ఫర్ డీకార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ సో ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి అంటే మనము వాడే పర్సనల్ వెహికల్స్ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ వెహికల్స్ కానివ్వండి అంటే బస్సులు కానివ్వండి లారీలు కానివ్వండి సో ఈ వెహికల్స్ ద్వారా ముఖ్యంగా పర్యావరణంలోకి ఏం విడుదలవుతుంది కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది అవునా సో ఈ కార్బన్ డయాక్సైడ్ వల్ల భారతదేశ పర్యావరణం అంతరించిపోతుంది అండ్ ముఖ్యంగా వాయు కాలుష్యం ఏర్పడుతుంది సో ఈ వాయు కాలుష్యాన్ని అదేవిధంగా ఈ వాతావరణ మార్పుని తగ్గించడం కోసం ఇటీవల నీతి ఆయోగ్ మరియు వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ రెండు కలిసి ఒక ఫారంని ఏర్పాటు చేశాయి ఆ ఫారం ఏంటి అంటే ఫారం ఫర్ డీకార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ ఓకే ఫారం ఫర్ డీకార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ సో ముఖ్యంగా ఈ ఫారం ఫర్ డీకార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ దేనికి సంబంధించి వర్క్ చేస్తుంది దేనికి సంబంధించి పనిచేస్తుంది అంటే రవాణా రంగానికి సంబంధించిన కార్బన్ ఉద్గారాలను కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం కోసం ఈ ఫారం పనిచేయబోతుంది సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరెవరు నీతి ఆయోగ్ మరియు వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ రైట్ ఆ తర్వాత డిఫెన్స్ రంగానికి సంబంధించి ఇంకో ముఖ్యమైన అంశం దీన్నే మనం మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ సో ఈ మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్కి సంబంధించి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ సో భారతదేశ డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఒక సంస్థ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ సో ఇది ఈ మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ని తయారు చేసింది అన్నమాట సో దీనికి సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా ఈ ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్కి అందించింది ఎవరు అంటే డిఆర్డీఓ అందించింది సో ఈ గ్రెనేడ్ల యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డ మొట్టమొదటి మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్లు అన్నమాట సో వీటిని తయారు చేసింది ఎవరు ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ని తయారు చేసింది దీనికి సంబంధించిన టెక్నాలజీ సాంకేతికత ఎవరు అందించారు డిఆర్డీఓ అందించింది క్లియర్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మంథన్ 2021 అంటే ఏంటి అంటే ముఖ్యంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇటీవల మంథన్ 2021 పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది అసలు ఈ మంథన్ అంటే ఏంటి ఇది ఒక విధమైన హ్యాకథాన్ అంటాం ఓకే సో హ్యాకథాన్ అంటే ఏంటి సో సింపుల్గా హ్యాకథాన్ లాంటి అంటే ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఈ సైబర్ నేరాలను నియంత్రించడం కోసం అదేవిధంగా భారతదేశ రహస్యాలను ఎవరు హ్యాక్ చేయకుండా సో కొన్నిసార్లు ప్రభుత్వ వెబ్సైట్లను దుండగులు హ్యాక్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి హ్యాక్ ప్రూఫ్ టెక్నాలజీస్ని ఓకే సో ఎవరు హ్యాక్ చేయకుండా హ్యాక్ ప్రూఫ్ టెక్నాలజీస్ని విద్యార్థులు ఎవరైనా డెవలప్ చేయగలరా లేదా అని ఈ మంథన్ 2021 అనే కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారన్నమాట ఓకే సో ముఖ్యంగా దీంట్లో చేసేది ఏంటి అని అంటే ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన టెక్నాలజీస్ని విద్యార్థులు డెవలప్ చేస్తే అందులో నుంచి మంచి టెక్నాలజీస్ని ఎంపిక చేసి వాళ్లకు దాదాపు 40 లక్షల రివార్డును కూడా ఇవ్వబోతుంది ఈ మంథన్ 2021 కార్యక్రమంలో భాగంగా రైట్ సో ఆన్ 26th August బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ AICTE ఏంటి
AICTE ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు 26th August ను లాంచ్ చేయబోతున్నారు ఏ రెండు సంస్థలు అంటే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అదే విధంగా AICTE సో వీళ్ళు మంథన్ 2021 పేరుతో ఒక హ్యాకథాన్ ని లాంచ్ చేయబోతున్నారు ఓకే సో 36 గంటల పాటు ఈ హ్యాకథాన్ జరుగుతుంది ఎప్పటి నుండి ఎప్పటి వరకు 28th నవంబర్ టు డిసెంబర్ 2021 మరి ఈ హ్యాకథాన్ లేదా ఈ మంథన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మంచి టెక్నాలజీని డెవలప్ చేసే యూత్ వాళ్ళకి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట దీంట్లో భాగంగా మరి వీటన్నిటికి సంబంధించి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రైట్ ఆ తర్వాత కజిండ్ 2021 ఓకే సో కజిండ్ అనగానే మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా సో కేఏజెడ్ మీన్స్ కజకస్థాన్ ఐఎండి ఇండియా రైట్ సో కజిండ్ అనేది భారతదేశం మరియు కజకస్థాన్ మధ్యలో జరిగే మిలిటరీ ట్రైనింగ్ కార్యక్రమం అన్నమాట ఓకే సో ఇటీవల 5th edition సో భారతదేశం మరియు కజకస్థాన్ మధ్యలో ఈ కజిండ్కి సంబంధించిన 5th edition ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఇటీవల జరిగింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మిలిటరీ డిప్లొమసీ అండ్ టు స్ట్రెంగ్థన్ ద గ్రోయింగ్ స్ట్రాటజిక్ రిలేషన్ విత్ కజకస్థాన్ ద 5th edition ఆఫ్ ఇండో కజకస్థాన్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కజిన్ 2021 విల్ బీ కండక్టెడ్ అట్ ట్రైనింగ్ నోడ్ కజకస్థాన్ ఫ్రమ్ 30th August టు 11th September సో ఇంకా జరగలేదు 30 August నుండి 11th September వరకు జరగబోతుంది అన్నమాట దాదాపు 12 రోజులు రైట్ ఆ తర్వాత సమృద్ధ్ స్కీమ్ ఓకే సో మరి ఈ సమృద్ధి స్కీమ్ అంటే ఏంటి సో ముఖ్యంగా ఈ సమృద్ధి స్కీమ్లో భాగంగా దీన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ స్కీమ్ని లాంచ్ చేసింది సో అసలు సమృద్ధి యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే స్టార్టప్ యాక్సిలరేటర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ సో ఇది సమృద్ధి కార్యక్రమం యొక్క ఫుల్ ఫామ్ అన్నమాట సో ముఖ్యంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే దాదాపు ఈ కార్యక్రమంలో భాగంగా 300 అంకుర సంస్థలు వీటిని మనం స్టార్టప్స్ అంటాం రైట్ సో స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం వాళ్లకు పెట్టుబడి సహాయాన్ని అందించడం కోసం వాళ్ళను గుర్తించడం కోసం ఈ సమృద్ధ్ అనే కార్యక్రమాన్ని మినిస్టర్ లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రారంభించింది అన్నమాట ఓకే సమృద్ధి కార్యక్రమం స్టార్టప్లకు సంబంధించింది 300 స్టార్టప్లను గుర్తించబోతున్నారు వాటికి ఆర్థికంగా సహాయం చేయబోతున్నారు అంటే ఇంకా ఫర్దర్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం క్లియర్ నెక్స్ట్ ఆ తర్వాత వరల్డ్ వాటర్ వీక్ ఓకే వరల్డ్ వాటర్ వీక్ సో ప్రతి సంవత్సరం వరల్డ్ వాటర్ వీక్ పేరు మీద అంటే నీటిపై అవగాహన కలిగించడం కోసం నీటిని వృధా చేయకుండా ఉండడం కోసం నీరుని ఎలా కాపాడుకోవాలి నీటిని ఎలా వృద్ధి చేసుకోవాలి సో ఇలాంటి అన్ని అంశాలపై వరల్డ్ వాటర్ వీక్ ప్రతి సంవత్సరం వరల్డ్ వాటర్ వీక్ జరుగుతుంది సో ఈ సంవత్సరం వరల్డ్ వాటర్ వీక్ని 23 నుండి 27 ఆగస్టు వరకు నిర్వహించారు ఓకే కానీ దీన్ని మొత్తం ఆన్లైన్లోనే నిర్వహించడం జరిగింది రైట్ ఆన్లైన్లోనే నిర్వహించడం జరిగింది సో ఈ వరల్డ్ వాటర్ వీక్ని మనము 1992 1991 నుండి జరుపుకుంటున్నాం అనుకుంటా ఓకే సో మరి ఈ వరల్డ్ వాటర్ వీక్ని ప్రతి సంవత్సరం ఒక గ్లోబల్ ఈవెంట్గా అంటే ఒక ప్రపంచ ఈవెంట్గా చేస్తారు అండ్ ఈ వరల్డ్ వాటర్ వీక్ని నిర్వహించే సంస్థ ఏది అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ ఈ వరల్డ్ వాటర్ వీక్ని ప్రతి సంవత్సరం ఏటా నిర్వహిస్తుంది కానీ ఈ సంవత్సరం ఆన్లైన్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది రైట్ ఆ తర్వాత ఈజ్ 4.0 సో ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈజ్ 4.0 అనే కార్యక్రమం ఏంటి అంటే ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయి కదా వీటిని మనం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని అంటాం అవునా సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని తమ రుణ భారం నుంచి బయటపడేయడం కోసం ఓకే సో ఈజ్ కార్యక్రమం దేనికి సంబంధించింది అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు గుర్తుపెట్టుకోవాలి రైట్ సో ఇప్పటి వరకు ఇంతకుముందు ప్రభుత్వ రంగ బ్యాంకులపై భారాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన కార్యక్రమమే ఈజ్ 4.0 అంటే ఇంతకుముందు 3 సార్లు ప్రభుత్వ రంగ బ్యాంకులను అప్పుల నుంచి రక్షించారు అండ్ ఇది 4వసారి గుర్తుపెట్టుకోండి రైట్ సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ శ్రీమతి
Nirmala Sitharaman unveiled the fourth edition of public sector banks reforms agenda. అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులలో సంస్కరణలు తీసుకొని రావడం, వాటిని అప్పుల ఊబి నుండి బయటపడేయడం ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి నాలుగో పర్యాయాన్ని ఇటీవల నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు. ఆ తర్వాత సుజలాం క్యాంపెయిన్. సో ఈ సుజలాం పేరుతో ఒక కార్యక్రమాన్ని కేంద్ర జలశక్తి శాఖ, ఓకే, లేదా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సుజలాం క్యాంపెయిన్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుతుంది. ఓకే, సో ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేస్తారు అంటే ఇది ముఖ్యంగా 100 రోజుల కార్యక్రమం. సో ఈ కార్యక్రమంలో భాగంగా వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ని అంటే వృధా నీటిని ఎలా వినియోగించుకోవాలి, ఓకే, వాటిని మన అవసరాలకు ఎలా మార్చుకోవాలి, వీటిపై ఒక అవగాహన కార్యక్రమం ఎక్కడ అంటే ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఈ 100 రోజుల సుజలాం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో వృధా నీటిని ఎలా వినియోగించుకోవాలి, అదేవిధంగా బహిరంగ మల విసర్జన లేదా ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ విలేజెస్గా ఉంటే మనకు అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఆ గ్రామాలను బహిరంగ మల విసర్జన ప్రాంత రహిత గ్రామాలుగా రూపొందించడం ఈ సుజలాం క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇదే కార్యక్రమంలో భాగంగా దాదాపు 10 లక్షల ఇంకుడు గుంతల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా తవ్వాలి అని భావిస్తున్నారు. ఆ తర్వాత సమృద్ధ స్కీమ్ ఇక్కడ మనకి థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది టెక్స్టైల్స్ రంగానికి సంబంధించింది అన్నమాట. ఓకే, సో టెక్స్టైల్ రంగంలో నైపుణ్యాల పెంపు కోసం లేదా దీన్నే మనము స్కిల్ డెవలప్మెంట్ అంటాం. ఏ రంగంలో? జౌలి రంగంలో, లేదా దీన్నే మనం టెక్స్టైల్ రంగంలో అంటాం. సో టెక్స్టైల్ రంగంలో నైపుణ్యాల పెంపుదల లేదా టెక్స్టైల్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన స్కీమే సమర్థ్ స్కీమ్. మరి ఈ సమర్థ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే మంత్రిత్వ శాఖ ఏది అంటే జౌలి మంత్రిత్వ శాఖ. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సమర్థ్ స్కీమ్, సమర్థ్ డిఫరెన్స్ తెలుసుకోవాలి, రైట్. ఆ తర్వాత చైనా, మిషన్ సిలోస్ ఇన్ చైనా. అంటే ఈ మిషన్ సిలోస్ అంటే ఏంటి, మిసైల్ సిలోస్ అంటే ఏంటి అంటే మిసైళ్లను ప్రయోగించే స్థావరాలుగా చెప్పొచ్చు సింపుల్గా. ఓకే, మన అర్థమయ్యే భాషలో మిసైల్ సిలోస్ అంటే ఏంటి అంటే మిసైళ్లను ప్రయోగించే స్థావరాలు. సో చైనా మెల్లిమెల్లిగా ప్రపంచాన్ని యొక్క కళ్ళు గప్పి 4 చోట్ల ఈ మిసైళ్లను ప్రయోగించే స్థావరాలను డెవలప్ చేస్తుంది అని ఇటీవల కొన్ని శాటిలైట్ ఇమేజెస్ బయటపడ్డాయి అన్నమాట. ఓకే, సో అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి. సో చైనా బిల్డింగ్ అట్లీస్ట్ 3 మిసైల్ సీలో ఫీల్డ్స్. సో మిసైల్ సీలో ఫీల్డ్స్ అంటే ఏంటి, మిసైళ్లను ప్రయోగించే స్థావరాలు అని అర్థం. సో ఈ ఫీల్డ్స్ని కనుక మనం చూసుకుంటే ఒకటి యుమెన్, ఆ తర్వాత జిన్జియాంగ్లో ఒకటి, ఆ తర్వాత మనకి మంగోలియా దగ్గరలాగా ఇంకో ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ప్రపంచం కళ్ళుగప్పి జరుగుతున్నాయి, అండ్ ఇటీవల శాటిలైట్ ఇమేజెస్ బయటపడ్డాయి, అందుకే మనకు వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ఇటీవల చెరుకుకి, అంటే దీన్నే మనం ఇంగ్లీష్లో షుగర్ కేన్ అని అంటాం, అవునా. సో ఇటీవల ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, దీన్నే మనం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. సో ఇటీవల చెరుకు పంటకి FRP, ఓకే, సో మిగతా పంటలకి ఏముంటుంది, MSP ఉంటుంది, అవునా. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో గోధుమలకు కానివ్వండి, వరికి కానివ్వండి, ఇంకా ఇతర పంటలకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది, కానీ చెరుకు పంటకు ఉండేదేంటి, FRP ఉంటుంది. FRP అంటే ఫెయిర్ అండ్ రెన్యూమరేటివ్ ప్రైస్. సో ఇటీవల చెరుకు పంటకి సంబంధించి, సో చెరుకు సీజన్ మొదలవుతుంది కాబట్టి ఆ చెరుకు పంటకు సంబంధించి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఈ చెరుకు పంటకు సంబంధించిన FRPని ప్రకటించింది. ఎంత అంటే 290 రూపాయలు క్వింటాల్కి.
ఓకే 290 రూపాయలు క్వింటాల్ కి ప్రకటించింది అన్నమాట. సో మామూలుగా ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఈ చెరుకు పంటను పండించడం, ఒక క్వింటాల్ చెరుకుని పండించడం కోసం రైతుకు అయ్యే ఖర్చు 190 రూపాయలు అయితే, గవర్నమెంట్ రైతుకి లబ్ధి చేకూర్చేలా 290 రూపాయలను మినిమం ధరగా ప్రకటించింది అన్నమాట. ఇతర పంటలకు ప్రకటించేది MSP మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే, చెరుకు పంటకి ప్రకటించేది FRP ఫెయిర్ అండ్ రెన్యూమరేటివ్ ప్రైస్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, MSPని కానివ్వండి FRP లను కానివ్వండి, మనకు ముఖ్యంగా కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. సో వీటి సూచనల ద్వారానే, ఓకే సో ఈ కమిషన్ సూచన ద్వారానే మనకు మినిమం సపోర్ట్ ప్రైజులు కానీ FRP లు కానీ డిసైడ్ చేయబడతాయి. ఓకే సో కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. సో ఈ కమిటీ రికమెండేషన్ తీసుకుంటుంది అన్నమాట. అనేక రాష్ట్ర ప్రభుత్వాలను వీటన్నిటితో సమావేశాలు నిర్వహించి ఒక అంచనాకు వచ్చి ఆ రేట్లను, ఆ ధరలను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగమైన క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. క్లియర్? నౌ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ పర్సన్, దట్ ఈస్ గెయిల్ ఆమ్వెడ్. ఓకే సో ఈవిడ భారతదేశానికి సంబంధించి భారతదేశ సమాజాన్ని అత్యంత దగ్గరగా చదివిన వ్యక్తిగా మనకు పరిచయం. ఓకే సో ఈవిడే గెయిల్ ఆమ్వెడ్. ఇటీవల ఈవిడ చనిపోవడం జరిగింది. అండ్ భారతదేశంలో కుల వ్యవస్థ, బహుజన వాదం, వీటికి సంబంధించి అనేక పుస్తకాలు ఈవిడ రచించారు. ఈవిడ పేరే గెయిల్ ఆమ్వెడ్. అండ్ ఇటీవల ఈవిడ చనిపోవడం జరిగింది అన్నమాట. ఓకే సో గెయిల్ ఆమ్వెడ్ విషయానికి వస్తే, షీఈస్ అ రీసెర్చర్, ఆథర్ అండ్ వన్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ వాయిసెస్ ఆఫ్ ద బహుజన్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. ఓకే బహుజన వాదానికి లేదా బహుజన కార్యక్రమానికి సంబంధించి, భారతదేశ బహుజన ఉద్యమానికి సంబంధించి ఒక ముఖ్య పాత్ర పోషించారు గెయిల్ ఆమ్వెడ్. రైట్ సో ఆమ్వెడ్ ఈజ్ అన్ అమెరికన్ బాన్ ఇండియన్ స్కాలర్. సో పుట్టింది అమెరికాలో అయినా ఈమె పని అంతా కూడా భారతదేశంలో చేసింది, ముఖ్యంగా దళిత్ పాలిటిక్స్ పై, ఆ తర్వాత ఉమెన్స్ స్ట్రగుల్ పై, ఈ క్యాస్ట్ యాంటీ క్యాస్ట్ మూమెంట్లపై అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించింది గెయిల్ ఆమ్వెడ్. అదేవిధంగా మనకు మహారాష్ట్ర విషయానికి వస్తే, కోయినా డ్యామ్ని నిర్మించేటప్పుడు అక్కడ చాలామంది ప్రజలు తమ స్థావరాలను కోల్పోయారు. సో వాళ్ళకి సపోర్ట్గా కూడా ఈమె ఉద్యమాలను చేసింది అన్నమాట. క్లియర్? అదేవిధంగా ఆమ్వెడ్ దాదాపు 25 పుస్తకాలను రచించింది, ముఖ్యంగా ఈ పుస్తకాలన్నీ కూడా మనకి నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్ ఇన్ వెస్టర్న్ ఇండియా, ఆ తర్వాత బుద్ధిజం ఇన్ ఇండియా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, ముఖ్యంగా క్యాస్ట్ వ్యతిరేక ఉద్యమాలు, బహుజన ఉద్యమాలకు ఆద్యురాలిగా మనం చెప్పొచ్చు ఎవరిని గెయిల్ ఆమ్వెడ్ని. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద కరెంట్ అఫైర్స్ సెషన్ ఆఫ్ ఆగస్ట్ 4th వీక్. అండ్ దేర్ వుడ్ బి అనదర్ ఇంపార్టెంట్ సెషన్ రిగార్డింగ్ ఆగస్ట్. సో దీంతో మనకి ఆగస్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.